ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ వన్లో న్యూక్లియర్ టెక్నాలజీ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఇట్స్ అ హై ఈల్డింగ్ టాపిక్, ఎందుకంటే ఇందులోంచి మనకి 2 to 3 మార్క్స్ గ్యారంటీగా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రెజెంటేషన్లో నేను ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇందులో ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేది చూస్తూ, అలాగే ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఏంటి, థీమ్స్ ఏంటి కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను. ఈ టాపిక్ చాలామంది ఆస్పిరెంట్స్ కాంప్లెక్స్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇట్స్ 2 టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఇవి. సో అవన్నీ కనెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఐల్ ట్రై మై బెస్ట్ టు సింప్లిఫై దిస్ కాన్సెప్ట్ అండ్ ఎంపవర్ యూ టు గెట్ దిస్ 3 మార్క్స్ ఇన్ ది అప్కమింగ్ ఎగ్జామ్. సో మన సిలబస్ చూసినట్లయితే యూనిట్ 1 ఎస్ఎన్టీలో న్యూక్లియర్ టెక్నాలజీ అని మనకి లాస్ట్లో ఉంది. సో అందులో మనకి ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రేడియోఐసోటోప్స్, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని 3 కీవర్డ్స్ ఇచ్చారు. సో వాటిని ఇంటర్ప్రెట్ చేసి బ్రేక్ డౌన్ చేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రెజెంటేషన్లో వాట్ యూ విల్ లెర్న్ అండ్ హౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మనకి కొన్ని బేసిక్స్ తెలియాలి, కొన్ని కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అవి నేను కవర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వాట్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆటమ్ యొక్క బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఈ న్యూక్లియర్ టెక్నాలజీ రిలేటెడ్గా, ఫ్యూజన్ ఫిజన్ అని, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అలాగే ఈ న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయాలంటే కొన్ని కీ మినరల్స్ వాడతారు, వాటి యొక్క ఇంట్రడక్షన్ కూడా ఇక్కడే ఇస్తాను నేను. అండ్ ఆ మినరల్స్ కూడా మళ్ళీ కొన్ని ఫర్టైల్ ఉంటాయి, కొన్ని ఫిజైల్ అంటారు, ఇవేంటో కూడా తెలుసుకుందాం. ఫర్టైల్ వర్సెస్ ఫిజైల్ మెటీరియల్ అంటే ఏంటి. సో ఫైనల్గా ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఎలక్ట్రిసిటీ ఇస్ జనరేటెడ్ అనేది తెలుసుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ చదవబోయే కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఈజీ అవుతుంది, ఈ బేసిక్స్ అండర్స్టాండింగ్ ఉంటే. సో ఐ విల్ ఫోకస్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ దీస్ బేసిక్స్ టు మేక్ యూ ఎక్విప్ విత్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రజెంటేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మన సిలబస్లో ఉన్న టాపిక్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అర్థం చేసుకుందాం. ఒకటి పాలసీ చదవమన్నారు, దాన్ని న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అంటున్నారు. తర్వాత టెక్నాలజీ చదవమంటున్నాడు, అందులో న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి, తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకోమంటున్నాడు. ఫైనల్లీ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ గురించి అడుగుతాను అంటున్నాడు. సో మనకి కోర్ సిలబస్లోని పాలసీ, టెక్నాలజీ అలాగే అప్లికేషన్స్ అడుగుతామని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ దిస్ ప్రెజెంటేషన్. సో వన్స్ యూ గెట్ దిస్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ మైండ్, అప్పుడు ఈ ఎగ్జామ్లో థీమ్స్ మనకు అర్థం అవడం మొదలు పెడతాయి. ఆ థీమ్స్కి అనుగుణంగా మనకి పీవైక్యూ మ్యాపింగ్ చేసుకోవచ్చు. సో పీవైక్యూ స్టార్టింగ్లో పెడతాను, కొన్ని మధ్యలో పెడతాను, కొన్ని ఎండింగ్లో పెడతాను, అండ్ లాస్ట్లీ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. అండ్ ఈ ప్రెజెంటేషన్ అంతా నేను ఒక పార్ట్లో చేస్తాను అని అనుకోవట్లేదు. సో ఐఎమ్ ప్లానింగ్ టు బ్రేక్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్లోని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే కాన్సెప్ట్లోని పాలసీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెక్నాలజీ పార్ట్ అప్లికేషన్ పార్ట్ని ఐ విల్ రిజర్వ్ ఇట్ ఫర్ పార్ట్ 2. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 2 ఆఫ్టర్ దిస్ పార్ట్ 1 ఈజ్ అప్లోడెడ్. సో సిలబస్లో మనకి 3 పార్ట్స్గా ఇచ్చారు, ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ పవర్ ప్లాంట్స్, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అని. సో మీరు చూస్తే సిలబస్లోని ఒకటి టెక్నాలజీ గురించి ఇచ్చారు, ఒకటేమో పాలసీ గురించి ఇచ్చారు, ఇంకోటేమో అప్లికేషన్ గురించి ఇచ్చారు. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 2023లో మనకి ఇలాంటిది ఒక క్వశ్చన్ అడిగారు. సో ప్రస్తుతానికి మీకు ఇది ఆన్సర్ చేయలేకపోవచ్చు, బికాస్ చాలామందికి కాన్సెప్ట్ ఏంటో అర్థం కాకపోతే. బట్ అసలు సిలబస్కి దీనికి సంబంధం ఉంటూ ఇస్తున్నారా లేదో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్లో చాలా కీవర్డ్స్ కనిపిస్తున్నాయి, ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్ అని, అలాగే రియాక్టర్ అని, ఫిజన్ అని,
తర్వాత యురేనియం 238 అని, ప్లూటోనియం 239 అని, అలాగే స్టేజ్ వన్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని ఇలా కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ అన్నీ అర్థమైతేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. సో నెక్స్ట్ 30-45 మినిట్స్లోని ఇవన్నీ మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ కమింగ్ టు ద సిలబస్, సిలబస్లో మనకి 3 పార్ట్స్ ఇచ్చారన్నాను. సో ఈ స్టేట్మెంట్స్ సిలబస్ ఏమైనా మ్యాపింగ్ చేయొచ్చా? ఇక్కడ మీరు చూస్తే స్టేట్మెంట్ 1 న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి ఇచ్చారు, అలాగే స్టేట్మెంట్ 2 కూడా రియాక్టర్ సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ టచ్ చేయలేదు, బట్ ఒక 2 టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ని డిజైన్ చేస్తారు ఈ విధంగా. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2024లో క్వశ్చన్ అడిగారు. ఇది ఏంటి? ఇగేన్ మీరు చూస్తే కీవర్డ్స్ రియాక్టర్స్ గురించి అడుగుతున్నారు. ఇండిజినస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, తర్వాత ఎవరు డెవలప్ చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా తెలియాలి, అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. సెకండ్ సిలబస్ మ్యాపింగ్ చేసినట్లయితే మనకి ఇది రియాక్టర్ సంబంధించి, కాకపోతే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ రియాక్టర్స్ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతున్నాడు, ఏ సంస్థ డెవలప్ చేసిందని అడుగుతున్నాడు. సో దాన్ని కూడా మనం థీమ్స్లో మీకు ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి, కాన్సెప్ట్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, కమింగ్ టు ద బేసిక్స్. సో వాట్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ? ఫస్ట్ ఆ టర్మ్ అర్థం చేసుకుందాం, న్యూక్లియర్ ఎనర్జీ. సో మనందరికీ తెలుసు ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ యాటమ్ అని. యాటమ్ లోపల ఏముంటుంది మనకి? యాటమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం మనం. ఒకటి ఎలక్ట్రాన్స్, ఇంకోటి న్యూట్రాన్స్, ఇంకోటి ప్రోటాన్స్. సో యాటమ్ సెంటర్లో ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్లో ఏముంటాయి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ది న్యూక్లియస్ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అండర్స్టాండింగ్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, బట్ వన్స్ అగైన్ వీఆర్ రీవిజిటింగ్ ఆర్ రీకాలింగ్ ఆర్ బేసిక్స్ ఆఫ్ చిన్నప్పుడు కెమిస్ట్రీని జస్ట్ అలా రీకాల్ చేసుకుందాం. కెమిస్ట్రీ తెలియాల్సిన అవసరం లేదు ఈ సబ్జెక్ట్కి, డోంట్ వరీ. బట్ ఎలాంటి వాళ్ళకైనా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫస్ట్ మనకి యాటమ్లో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసుకోవాలి. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు వాటిని, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఆ 3 కలిపితేనే ఒక యాటమ్. అండ్ మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ యాటమ్స్. మనం ఫైనల్గా ఒక యాటమ్ స్టడీ చేస్తాం, యాటమ్ కనిపించదు యాక్చువల్గా, బట్ లోపల స్ట్రక్చర్ అర్థమవుతే మనకి ఈ టాపిక్ అంతా మనకు అర్థమవుతుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? ఈ న్యూక్లియస్లో నుంచి ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, దాన్ని మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. సో ఈ న్యూక్లియస్లో ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. మరి ఆ ఎనర్జీ బయటికి రావాలంటే మనం కొన్ని రియాక్షన్స్ చేయాలి, వాటిలే మనం న్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం. సో న్యూక్లియర్ రియాక్షన్ చేసి ఈ న్యూక్లియస్లో ఉన్న ఎనర్జీని బయటికి ఎక్స్పర్ట్ చేస్తాం అన్నమాట, అండ్ దాట్ ఈస్ కాల్డ్ అస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ మనకి ఇంటికి ఎలక్ట్రిసిటీని ఇస్తుంది, బట్ ఏ యాటంలోంచి మనం, ఏ న్యూక్లియస్లో నుంచి మనం తీస్తాం ఈ ఎనర్జీ అనేది మనం మెల్లగా తెలుసుకుంటాం. ప్రతి యాటంలోంచి మనం న్యూక్లియర్ ఎనర్జీని తీసేయలేము, దానికి సర్టెన్ టైప్ ఆఫ్ యాటమ్స్ అవసరం అవుతాయి. అవేంటో మీరు స్లోగా అర్థం చేసుకోండి. బట్ ప్రస్తుతానికి అయితే న్యూక్లియర్ ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ది న్యూక్లియస్ ఆఫ్ అన్ యాటమ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ న్యూక్లియస్లో ఉన్న యాటంలో ఉన్న న్యూక్లియస్లో నుంచి మనం ఎక్స్ప్లోయిట్ చేయాలి అంటే మనం కొన్ని రియాక్షన్స్ చేయాలి, వాటినే మనం న్యూక్లియర్ ఎనర్జీ కావాలి కాబట్టి మనం న్యూక్లియర్ రియాక్షన్స్ చేస్తాం అన్నమాట. ప్రస్తుతానికి మాత్రం సరిపోతుంది. తర్వాత యాటమ్ బేసిక్స్ అర్థం చేసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యురేనియం అనే ఎలిమెంట్ తీసుకున్నాను. యురేనియం అనే ఎలిమెంట్ ఎందుకు పెట్టాను అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ మన ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే యురేనియం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా మైనింగ్ చేస్తే ఒక రాయి దొరికింది యురేనియం ఇలా ఉంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది అది చాలా పెద్ద రాయి, అందులో చాలా యాటమ్స్ ఉంటాయి, బట్ అందులో ఒక యాటమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో యాజ్ ముందు స్క్రీన్లో చూసినట్టు యాటమ్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అలాగే న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ బేసిక్స్ కూడా మనకు తెలుసు. తర్వాత మనం ఇప్పుడు యురేనియంకి సింబల్ ఏమిస్తారు, యు అని ఇస్తారు. ఇవన్నీ పీరియాడిక్ టేబుల్లో డిఫైన్ చేసేసారు సైంటిస్టులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యురేనియంకి సింబల్ ఏమో యు. ఇవన్నీ ఈ టర్మ్స్ అన్ని మీకు ఒకసారి రీకాల్ చేస్తున్నాను అంతే, ఎందుకంటే నెక్స్ట్ ఈ టాపిక్ మనకు అర్థం కావాలి, ఈ నెంబర్స్ అర్థం కావాలి. ఇప్పుడు చూడండి ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడు మనకి ఇందాక, U-238, Plutonium-239 అని ఇచ్చాడు. అవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఈ బేసిక్స్ చాలా అవసరం అని చెప్తున్నాను. సో అందుకే ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ యువర్ మెమరీస్ అండ్ ట్రయింగ్ టు మేక్ యూ రీకాల్ వన్స్ అగైన్ యువర్ బేసిక్స్ ఆఫ్ యాటమ్స్ అండ్ ద నేమింగ్ కన్వెన్షన్స్. కొన్ని మనం చదివే ఉంటాం. సో యురేనియం యొక్క సింబల్ ఏంటి, యు. అట్లాగే ప్రతి యాటమ్కి ఒక అటామిక్ నంబర్ డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటామిక్ నంబర్ ఎంత యురేనియంకి, 92 అని డిఫైన్ చేస్తారు. ఎట్లా చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో దాన్ని బట్టి అటామిక్ నెంబర్ డిఫైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ప్రోటాన్స్ 92 ఉన్నాయనుకోండి, ఎలక్ట్రాన్స్ కూడా సేమే ఉంటాయి, బట్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటామిక్ నంబరు అనేది ఎలా తెలిసింది మనకి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఈ యొక్క యాటంలో, యురేనియం యాటంలో, దాన్ని బట్టి మనకి అటామిక్ నెంబర్ 92 అని డిసైడ్ చేస్తారు. సో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి అని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 92 ప్రోటాన్స్ ఉంటాయి, 92 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ న్యూట్రాన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే యురేనియం యాటంలో 146 ఉంటాయంట. మరి అటామిక్ మాస్ అని అంటున్నారు ఇప్పుడు, U-238, U-235 ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది నథింగ్ బట్ యురేనియం యొక్క మాస్, అటామిక్ మాస్ నెంబర్ పక్కన రాస్తున్నారు అన్నమాట. మరి అటామిక్ మాస్ అంటే ఏంటి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ వాల్యూని కలిపారు అనుకోండి, అంటే 92 ప్లస్ 146 కలిపారు అనుకోండి, మీకు అటామిక్ మాస్ ఆఫ్ యురేనియం వస్తుంది. సో 92 ప్లస్ 146 ఈక్వల్స్ 238, అందుకే మీకు ఇక్కడ U-238 అని రాశారు, రైట్? తర్వాత ఇంకొక వర్డ్ తెలుసుకుందాం, ఐసోటోప్స్ అనే వర్డ్ కూడా వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ U-238 అంటాం, U-235 అంటాం, U-233 అంటాం. అంటే యురేనియంలోనే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అటామిక్ మాస్ నంబర్స్ మారిపోతున్నాయి. అంటే అటామిక్ నంబర్ సేమే ఇవన్నిటికీ, యురేనియం 92 అటామిక్ నంబర్, అంటే ప్రోటాన్స్ అన్నీ సేమే, బట్ అటామిక్ మాస్ మారిపోతుంది. అంటే న్యూట్రాన్స్ మారిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అటామిక్ మాస్ మారిపోతుంది. సో వాటిని మనం ఐసోటోప్స్ అంటాం అన్నమాట. అంటే యురేనియంకి చాలా ఐసోటోప్స్ ఉంటాయి, ఒక 30-40 ఉంటాయి. అందులో మనం మన న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఈ మూడు మనం తెలుసుకుంటాం, U-238 ఒకటి, ఎగ్జామ్ కూడా ఇవే ఇంపార్టెంట్, U-235 ఒకటి, U-233 ఒకటి. అంటే అర్థం ఏంటి, యురేనియం యొక్క అటామిక్ మాస్ నెంబరు మారుతుంది, బట్ అటామిక్ నెంబర్ ఇవన్నిటికీ 92 గుర్తుపెట్టుకోండి. 92 ఎలా వచ్చింది, ఎన్ని ప్రోటాన్స్ ఉంటే ఆ ప్రోటాన్స్ నెంబరే అటామిక్ నెంబర్ అవుతుంది. అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది ఈ మూడు ఐసోటోప్స్కి, బట్ మాస్ మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే న్యూట్రాన్స్ తగ్గుతున్నాయి అని అర్థం. 235లో కొంచెం తగ్గుతున్నాయి, 233లో ఇంకా కొన్ని న్యూట్రాన్స్ తగ్గుతున్నాయి, బట్ ప్రోటాన్స్ మాత్రం అన్నిటిలోని ఈ మూడు ఐసోటోప్స్ 92 ఉంటాయి. సో ఇంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో సింబల్, అటామిక్ నెంబరు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అటామిక్ మాస్, ఐసోటోప్స్, ఈ యాటమ్ బేసిక్స్ తెలిస్తే మనకి ఈ న్యూక్లియర్ టెక్నాలజీలోని మనకి చాలా వరకు అర్థమవుతుంది. ఓకే, ఈ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకుని ట్రై చేయండి ఎగ్జామ్లో మీకు మార్క్స్ రావాలి అంటే. నెక్స్ట్ ఇంకొక టూ వర్డ్స్ అర్థం కావాలని చెప్పాను, ఫ్యూజన్, ఫిజన్. ఫ్యూజన్ అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ వన్ ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ స్క్రీన్లో ఏం చెప్పాను,
యాటంలోని ఉన్న న్యూక్లియస్లోని న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది అన్నాం. బట్ ఆ న్యూక్లియర్ ఎనర్జీ మనకి రిలీజ్ అవ్వాలి అంటే మనకి కొన్ని రియాక్షన్స్ జరగాలి, వాటిలో మనం న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నాం. సో న్యూక్లియర్ రియాక్షన్స్లో రెండు టైప్స్ ఉంటాయి, ఒకటి ఫ్యూజన్ ఒకటి ఫిజన్. సో ఇప్పుడు మీకు నేను ఫ్యూజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్యూజన్ అంటే ఏంటంటే రెండు యాటమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మర్జ్ అయిపోయి అనుకోండి, ఒక పెద్ద న్యూక్లియస్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఫ్యూజన్ అంటాం. ఈ ఈ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఒక టూ యాటమ్స్లో ఉన్న రెండు న్యూక్లియస్లు కంబైన్ అయిపోయినాయి అనుకోండి, త్రూ ఏ రియాక్షన్ కాల్డ్ ఎస్ న్యూక్లియర్ రియాక్షన్ కాల్డ్ ఎస్ న్యూక్లియర్ ఫ్యూజన్ అయింది అనుకోండి, అదేమవుతుంది మనకి ఒక పెద్ద ఒక యాటమ్ విత్ బిగ్ న్యూక్లియర్ తయారవుతుంది. సో దీన్ని మనం ఫ్యూజన్ అంటాం, అంటే టూ యాటమ్స్ ఆర్ మర్జింగ్ టు బికమ్ వన్ యాటమ్ విత్ బిగ్ న్యూక్లియై. సో ఇలాంటప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఈ రెండు ఈ రెండు న్యూక్లియస్లు దే ఆర్ గోయింగ్ త్రూ ఏ రియాక్షన్. సో మనకు తెలుసు ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, యాటంలో న్యూక్లియస్ లోపల ఎనర్జీ ఉంటుంది అన్నాం. ఎప్పుడైతే ఈ రెండు కంబైన్ అయినప్పుడు కూడా ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఫ్యూజన్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సన్లోని ఏ న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుందని ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందని అంటాం. అందుకే సన్లో అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, అది తట్టుకోలేము మనం, దాన్ని హోల్డ్ చేయలేం, దాన్ని స్టోర్ చేయడం చాలా కష్టం, అంత సిస్టమ్స్ రాలేదు మనకి ఇంకా. బట్ సన్లో జరిగేది గుర్తుపెట్టుకోండి, సన్లో జరిగే రియాక్షన్ ఏంటి, ఫ్యూజన్ అనమాట. అంటే అక్కడ ఒక రెండు యాటమ్స్, చిన్న చిన్న న్యూక్లియస్ ఉన్న యాటమ్స్ రెండు కంబైన్ అయిపోయి ఒక పెద్ద యాటమ్ తయారవుతుంది, ఒక యాటమ్లో ఒక విత్ బిగ్ న్యూక్లియస్ తయారవుతుంది అనమాట. అండ్ అప్పుడు ఏమవుతుంది, ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఫ్యూజన్ అంటాం. సో బేసికల్గా మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తేనే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అందుకే ఈ కాన్సెప్ట్స్ మనం చదువుతున్నాం అనమాట. సో ఈ యాటమ్స్ లోపల ఉన్న న్యూక్లియస్లో ఎనర్జీ ఉంది చాలా, బట్ దాన్ని ట్యాప్ చేసుకోవాలి. చేయాలి అంటే మనం వీ కెన్ ఐదర్ యూజ్ ఫ్యూజన్ రియాక్షన్ ఆర్ ఫిజన్ రియాక్షన్. ఫిజన్ అంటే ఏంటి, జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు మనకి ఒక పెద్ద న్యూక్లియస్ ఉన్న యాటమ్ అది రెండుగా చిన్నగా స్ప్లిట్ అయిపోద్ది అనమాట, అప్పుడు మనకి ఫిజన్ జరిగింది అంటాం, అప్పుడు కూడా మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మీరు న్యూక్లియస్ని టచ్ చేస్తే అది జాయిన్ చేసినా మీరు స్ప్లిట్ చేసినా కూడా ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక యాటంలో ఎక్కడుంది ఎనర్జీ అంత, న్యూక్లియస్ లోపల ఉంది. ఆ న్యూక్లియస్ లోపల ఎనర్జీని ట్యాప్ చేయాలంటే మనం ఏం చేయాలి, రెండు రియాక్షన్స్ న్యూక్లియర్ రియాక్షన్స్ చేయాలి, ఒకటి ఫిజన్ ద్వారా చేయొచ్చు ఇంకోటి ఫ్యూజన్ ద్వారా చేయొచ్చు. సో ఈ రెండు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ న్యూక్లియస్లో ఉన్న ఎనర్జీని రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకొని మన హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ పవర్ని ఇవ్వచ్చు. సో స్లోలీ ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ A న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్లాయిటెడ్ టు రిలీజ్ ఎనర్జీ విచ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రిసిటీ. ఫైనల్గా మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చదువుతున్నాం, ఇంతకీ కాన్సెప్ట్ ఎందుకు చదువుతున్నాం, ఈ ఎనర్జీ నుంచే మనకి ఇంటికి ఎలక్ట్రిసిటీ వస్తుంది, అది అప్లికేషన్. బట్ దానికి కొంత నాలెడ్జ్ టెక్నాలజీ అవసరం మనకి. సో కాన్సెప్చువల్గా మనం ఈ బేసిక్స్ తెలియాలి. సో ఇప్పుడు మనకి ఫ్యూజన్ ఫ్యూజన్ అనే రెండు న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల మనకి ఎనర్జీని రిలీజ్ చేయొచ్చు. ఏది న్యూక్లియస్లో ఉన్న ఎనర్జీని రిలీజ్ చేయాలి అంటే మనకి టూ ప్రాసెసెస్ తెలిసినాయి ఇప్పుడు, పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఒకటి ఫ్యూజన్ అనే ప్రాసెస్ ఇంకోటి ఫిజన్ అనే ప్రాసెస్. బట్ ఈ రెండింటిలో ఏది పెద్ద ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, ఫ్యూజన్ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కంపేర్ టు ఫిజన్. ఓకే, వెరీ హై అనమాట. అందుకే అన్నాను సన్లోని ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది, అందుకే అక్కడ అంత ఎనర్జీ జనరేట్ అవుతుంది. అందుకే మనకి అది కొన్ని లక్షల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మనకి ఇక్కడ మనకు 40 డిగ్రీస్ 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటేనే తట్టుకోలేకపోతున్నాం. జస్ట్ ఇమాజిన్ దాని దగ్గరికి వెళ్తే ఇంకా ఎలా ఉంటుంది, అంటే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో. సో ఈ బేసిక్స్తో మనం ఇంకా ముందుకెళ్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి ఎగ్జాంపుల్ ఇది కూడా అడుగుతాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లోని
ప్రస్తుతం మనకు ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఫిజన్ ద్వారా కానీ అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ లోని ఎనర్జీని జనరేట్ చేస్తున్నాం. ఫ్యూజన్కి ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఉన్నాము, ఎందుకంటే ఫ్యూజన్ చేస్తే చాలా హై ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏమైనా లీక్ అయింది అనుకోండి, దాన్ని ఆపగలిగే కెపాసిటీ ఇంకా అంత టెక్నాలజీ లేదన్నమాట. దాంతో ఏమవుతుంది, దాన్ని మొత్తం కాల్చి పడేస్తుంది, మొత్తం అందులో వచ్చిన హీట్ అంతా, మొత్తం మెటీరియల్ గిటర్ అంతా కాల్చేస్తుంది, ఆ ప్లాంట్ని కాల్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయలేం అండ్ అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా లీక్ అయిపోతుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యూజన్ చేయడం తెలుసు, బట్ దాని ఎక్విప్మెంట్ అదంతా సెట్ చేసుకోవడం అదంతా ఇంకా సరిపోవట్లేదు. బట్ ఫిజన్కి ఓకే, ఫిజన్ ఏంటంటే కంట్రోల్ చేయొచ్చు, మనకి అవసరమైనప్పుడు ఎంత హీట్ కావాలి అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ దాన్ని కూల్ చేయొచ్చు అనమాట. ఫిజన్లో అదొక అడ్వాంటేజ్ ఉంది ఫిజన్ ప్రాసెస్లో. బట్ ఫ్యూజన్లో ఇంకా మనకి తెలుసు ఫ్యూజన్ చేస్తే చాలా హై ఎనర్జీ వస్తుందని, బట్ ఆ హై ఎనర్జీని స్టోర్ చేసే కెపాసిటీ కానీ దాన్ని హోల్డ్ చేసే మెకానిజం లేదు. కొన్ని ప్రోటోటైప్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, ఒకవేళ ఆ ఎక్స్పెరిమెంట్స్ కనుక సక్సెస్ అయితే అప్పుడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లోని మన న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్లోని ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా కూడా మనం ఎనర్జీని రిలీజ్ చేసి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకొని ఇంటికి పవర్ ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ఏంటి, అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లోని ఫిజన్ తోటే ఎక్కువగా న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. ఈ బేసిక్ ఐడియా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదంతా విన్న తర్వాత. అండ్ మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో చేసేది రియాక్షన్ ఏంటి, ఫిజన్ రియాక్షన్ చేస్తాము. సన్లో చేసేది ఏంటి, సన్లో జరిగేది న్యాచురల్గా ఏంటి, ఫ్యూజన్. ఫ్యూజన్ కూడా మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో చేయొచ్చు, బట్ ప్రస్తుతం దానికి ఇంకా టెక్నాలజీ అందుబాటులో లేదు. మేబీ ఫ్యూచర్లోని దానికి ప్రోటోటైప్స్ జరుగుతున్నాయి, అయితే అప్పుడు చేయొచ్చు. నెక్స్ట్, కీ మినరల్స్ టు జనరేట్ న్యూక్లియర్ పవర్, ఇది ఒకటి తెలియాలి. సరే, న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయాలంటే ప్రతి మెటీరియల్తో మనం జనరేట్ చేసేయలేము, దానికి కొన్ని మెటీరియల్స్ అవసరం. అండ్ అందులో ఒక కీ మినరల్ ఏంటంటే యురేనియం, ఇంకొకటి ఏంటంటే ప్లూటోనియంతో చేయొచ్చు న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు, ఇంకొకటి థోరియంతో జనరేట్ చేయొచ్చు అని మన సైంటిస్టులు ఫైనలైజ్ చేశారన్నమాట. అయితే బట్ యురేనియం నుంచి చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. యురేనియం ఇప్పుడు ప్లూటోనియం డైరెక్ట్గా మనకి అవైలబుల్ కాదు ఎర్త్లో. యురేనియం నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో నుంచి, అంటే యురేనియంని నువ్వు న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ చేస్తే అందులో బై ప్రోడక్ట్గా ప్లూటోనియం వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, మీకు ప్లూటోనియం ఇక్కడ మీకు మెటల్ ఆర్టిఫిషియల్ మెటల్ పెట్టాను, ఓవర్ పెట్టలేదు, ఐరన్ ఓవర్ పెట్టలేదు, వేరే థోరియం ఓవర్ పెట్టాను, యురేనియంకి రా మెటీరియల్ పెట్టాను. బట్ ప్లూటోనియం చూస్తే మీరు అక్కడ, ఇది యురేనియం అనేది ఈ బేసిక్ న్యాచురల్ యురేనియం తీసుకొని మనం ఒక న్యూక్లియర్ ప్లాంట్లోని దాన్ని ఫిజన్ రియాక్షన్ చేస్తే బై ప్రోడక్ట్గా మనకు ప్లూటోనియం వస్తుంది అనమాట. అండ్ అగైన్ దట్ ప్లూటోనియం క్యాన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ. అలాగే థోరియం ఆల్సో క్యాన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ. బట్ థోరియం బై నేచర్ ఇట్ ఈస్ నాట్, ఇట్ కెనాట్ బి యూజ్ ఫర్ ఫిజన్. అవేంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఈ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోండి చాలు. సో యురేనియంతో మనం న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేయొచ్చు, ప్లూటోనియంతో జనరేట్ చేయొచ్చు, థోరియంతో జనరేట్ చేయొచ్చు. అయితే ఇండియాలోని యురేనియం రిజర్వ్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచంలోని ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా ఈ మూడు దేశాల్లో యురేనియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఆస్ట్రేలియా హ్యాస్ లాట్ ఆఫ్ యురేనియం రిజర్వ్స్. మీరు ప్రపంచం అంతా యురేనియం రిజర్వ్ డిపాజిట్స్ మీరు మెజర్ చేస్తే ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా ఈ మూడు దేశాలు కలిపితే 50% ఆఫ్ యురేనియం డిపాజిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ జోగ్రఫీలో, వాళ్ళ భూభాగంలో ఉన్నాయి. మనకి ఇండియాలో ఉంది, చాలా తక్కువ ఉంది. అది కూడా ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అందుకే మనకి ఏపీ పిఎస్సి చదువుతున్నాం కాబట్టి ఏపీ స్పెసిఫిక్గా ఆ యురేనియం మైన్స్ ఎక్కడ ఉన్నాయని ఒక స్టేట్మెంట్లో రాయొచ్చు. వాటి డీటెయిల్స్ కూడా మీకు పెట్టాను, నెక్స్ట్ స్క్రీన్లో మీరు చూడొచ్చు. సో యురేనియం రిజర్వ్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి అంటున్నాం.
అని తెలుసుకున్నాం మనం. అంటే ఏంటి, సుమారు మన న్యూక్లియర్ పవర్ కంటిన్యూస్గా మనం, అంటే ఇప్పుడు కోల్, ఇలా ఆల్టర్నేట్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి మనం చాలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం న్యూక్లియర్ పవర్ షిఫ్ట్ అయిపోవచ్చు అని అనిపిస్తుంది, టెక్నాలజీ వైజ్గా షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్, మెయిన్ కీ ఇంగ్రీడియంట్ యురేనియం, అది మన దగ్గర అంత ఎక్కువ లేదు. సో అలా లేనప్పుడు ఎట్లా వెళ్ళిపోతాం మనం, ఎలా ఎలా ట్రాన్జిషనింగ్ చేసేస్తాం మనం ఈ థర్మల్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఎలా వెళ్ళిపోగలం, కష్టం అవుతుంది. సో అందుకే ప్రస్తుతానికి అయితే ఏం చేస్తున్నాం, యురేనియంని మనం మన దగ్గర లేదు కాబట్టి మనం డిపాజిట్ అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే దేశాల నుంచి, మెయిన్లీ కజకిస్తాన్ నుంచి మనం ఎక్కువగా, తర్వాత కొంచెం ఆస్ట్రేలియా నుంచి, కొంచెం కెనడా నుంచి తెచ్చుకుంటున్నాం. తర్వాత ప్లూటోనియం, ఈ ప్లూటోనియంతో చేయొచ్చు అని తెలిసింది, బట్ దీనికి యురేనియం ఉండాలి. యురేనియం నువ్వు ఫిజన్ చేస్తే అప్పుడు నీకు బై ప్రోడక్ట్గా ప్లూటోనియం వస్తుంది, అప్పుడు ఆ ప్లూటోనియంతో అగైన్ యూ కెన్ ప్రొవైడ్, యూ కెన్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో అది అంటే ఫస్ట్ మనం యురేనియం ఉండాలి మన దగ్గర ప్లూటోనియం కావాలంటే. బట్ ఇండియాలో ఎక్కువగా లభించిన రిజర్వ్స్ ఏంటి, థోరియం. ఇది మనకి బీచ్ శాండ్లో దొరుకుతుంది, మోనజైట్ అంటారు, ఆ మోనజైట్లో మీకు థోరియం దొరుకుతుంది. ఇది చాలా అబండెంట్గా ఉంది ఇండియాలో, కానీ దీని యొక్క ఈ యొక్క మినరల్ యొక్క పొటెన్షియల్ని ట్యాప్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు ఇంకా. సో అందువల్ల మనం ప్రస్తుతం ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎక్కడ కూడా థోరియం వాడలేకపోతున్నాం. బట్ ప్లాన్లో అయితే ఉంది థోరియంతో కూడా మనం చేసుకో, ఎందుకంటే ఇండియాలో బోల్డ్ థోరియం ఉంది, అబండెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. వరల్డ్ మొత్తం మీదే మనకి ఎక్కువ థోరియం రిజర్వ్స్ ఉన్న దేశం ఏది అంటే ఇండియా. కానీ అండ్ థోరియం కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ, బట్ నాట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ న్యాచురల్ ఫామ్. దాన్ని కొంచెం ట్రాన్స్మ్యూటేషన్ చేయాలి, అప్పుడే మనకి థోరియం క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ న్యూక్లియర్ ఫ్యూయల్. బట్ ప్రస్తుతానికి ఇవన్నిటిని మనం ఫ్యూయల్స్ అనొచ్చు. ఇప్పుడు మనం కోల్ ఈజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ యూజింగ్ థర్మల్ పవర్ స్టేషన్, అలాగే యురేనియం ఈజ్ ఎ ఫ్యూయల్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ, ప్లూటోనియం ఈజ్ ఎ ఫ్యూయల్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ, థోరియం ఈజ్ ఎ ఫ్యూయల్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ, బట్ నాట్ ఇన్ ఇట్స్ రా ఫామ్. అవి యాజ్ ఇట్ ఈస్గా దొరికే వాటి నుంచి మనం చేయలేం. బట్ యురేనియంలో యాజ్ ఇట్ ఈస్గా దొరికిన దాని నుంచి కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, వేరాస్ థోరియం యాజ్ ఇట్ ఈస్గా మనకి బీచ్ శాండ్లో అని థోరియం ముందుగా తీసుకొచ్చేసి మనం ఒక న్యూక్లియర్ పవర్ రియాక్టర్లో పెట్టేసి దాని నుంచి మనం న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేసేద్దామంటే అవదు. సో అవన్నీ మెల్లమెల్లగా మీకు అర్థమవుతాయి. బట్ అండ్ స్లోలీ ఇంట్రడ్యూసింగ్ ద మినరల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇప్పుడు ఆ యాటమ్ బేసిక్స్ తెలిసినాయి. ఇప్పుడు యురేనియం యొక్క యాటమ్ యొక్క స్ట్రక్చర్ మనకి జస్ట్ అటామిక్ మాస్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. అలాగే థోరియం, థోరియంకి ఏంటి సింబల్ ఏమో టీహెచ్ అవుతుంది, అట్లాగే దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, అలాగే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇలా తెలుసుకున్నారనుకోండి మీకు. అటామిక్ నెంబర్ ఇస్ ఆల్వేస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అటామిక్ మాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్. అలాగే బట్ థోరియం బై డిఫాల్ట్ థోరియం ఏమంటారు 232 అంటారు, టీహెచ్ 232, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ పవర్. సరే, ఆంధ్రప్రదేశ్లోని యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి కొన్ని, హోల్ ఇండియా మొత్తం మీద. ఎక్కడున్నాయి అవి, కడప గుంటూరులో ఉన్నాయి, తుమ్మలపల్లి అలాగే కొప్పునూరు, ఈ రెండు ప్లేసెస్లో మనకి ఉన్నాయి, రైట్. బట్ ఈ వాల్యూస్ ఏం గుర్తుపెట్టుకోదు, బట్ మనకి డైరెక్ట్గా U3O8 మన యురేనియం అంత డైరెక్ట్గా U238 ఫామ్లో లేదు, మనకు ఓన్లీ 0.848% యురేనియం ఉంది అంతే మన మన ఓర్లో. ఓకే, అంటే దాట్ ఈస్ యూస్డ్ ఫర్ దట్ క్యాన్ బి ఓన్లీ యూస్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో దీన్ని మనకి ఇండియాలోని ఒక యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది, వాళ్ళే మైనింగ్ చేస్తారనమాట యురేనియంని. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మైనింగ్ చేస్తున్నారు, దాని నుంచి మళ్ళీ
ఎక్స్ట్రాక్ట్ చేసి మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఇస్తే వాళ్ళు దాన్ని ఫిజన్ చేసి న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో చూసాము, న్యూక్లియస్లో ఉంటుంది. అలాగే దాన్ని ఆ ఎనర్జీని రిలీజ్ చేయాలి అంటే మనం ఫ్యూజన్ ఫిజన్ అనే న్యూక్లియర్ రియాక్షన్స్ చేయాలి. అండ్ ఇందుకు ఏ ఆటమ్స్లోని మనకి ఈ ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి యురేనియం, ప్లూటోనియం, థోరియం అని చదివాం మనం. సో అందుకు మనకి యురేనియం రిజర్వ్స్ ఇంపార్టెంట్, యురేనియం ఓవర్ ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ప్రస్తుతం అయితే మనం యురేనియంని ఇంపోర్ట్ చేసుకునే మనం న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఐ టోల్డ్ యూ వాట్ ఆర్ దోస్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ అండ్ కెనడా. సో యాజ్ యు నో, ఇండియా హ్యాస్ వెరీ లెస్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం. ఇది వెరీ కీ పాయింట్, గుర్తు పెట్టుకోండి. అందుకోసమే మనం మన న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్కి ఒక ప్లానింగ్ చేసామన్నమాట. అక్కడ ఉపయోగపడుతుంది ఈ వర్డ్. తర్వాత ఇంకొక రెండు కీవర్డ్స్ అర్థం కావాలి. ఫిజైల్ మెటీరియల్, ఫర్టైల్ మెటీరియల్ అంటారన్నమాట. ఫిజైల్ మెటీరియల్, ఫర్టైల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం మీరు మైనింగ్ చేసుకొచ్చారనుకోండి, అది మనకి యురేనియం ఓవర్ అంటారు. దాన్ని మనం న్యాచురల్ యురేనియం అంటాం. ఆ న్యాచురల్ యురేనియంలోని మనకి అగైన్ టూ పార్ట్స్ ఉంటాయి. 99.3% ఆఫ్ ద యురేనియం మనం ఫర్టైల్ మెటీరియల్ అంటాం. నెక్స్ట్ 0.7% ఉన్నదాన్ని ఫిజైల్ మెటీరియల్ అంటాం. అంటే ఫర్టైల్ మెటీరియల్, ఫిజైల్ మెటీరియల్ ఏంటంటే అంటే 99.3% ఈజ్ నాట్ ఫిజైల్, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్కి ఉపయోగపడుతుంది. ఓన్లీ 0.7% ఉంది చూసారు, అదొక్కటే మీకు ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్లో పెడితే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అవుతుంది అనమాట ఆ రియాక్టర్లో పెడితే. బట్ మిగతాదంతా మనకి ఆల్మోస్ట్ అంత ఉపయోగపడదు అనమాట. అంటే యురేనియం ఓవర్ తీసుకొచ్చాం కదా, అంటే మొత్తం యురేనియం ఓవర్ అంతటితోటి మనం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అందులో ఉన్న 0.7% ఉంటుంది చూడండి. దాని నుంచే మనం అది ఇట్స్ రెడీ, ఆ యాటమ్సే ఫిజన్కి రెడీగా ఉంటాయి అనమాట. ఈ ఫర్టైల్ మెటీరియల్లో ఉన్న యాటమ్స్ ఫిజన్కి ఫిజన్ అవ్వవు అనమాట, చేసినా కూడా అందులోంచి ఎనర్జీ అంత పెద్దగా రిలీజ్ అవ్వదు. ఓన్లీ ఆ 0.7% ఉన్న ఆ యురేనియం ఉంది చూసారా, టోటల్ యురేనియంలో 100% అనుకుంటే అందులో అది అందులో ఉన్న యాటమ్సే మనకి ఫిజన్కి రెడీగా ఉంటాయి. ఆ ఫిజన్కి రెడీగా ఉన్న యాటమ్స్లో నుంచే మనం ఈ ఫిజన్ రియాక్షన్ చేస్తే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ న్యూక్లియస్లో నుంచి. అదే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బట్ ఆ 7%, 0.7% తోటే మనం వీ కెన్ ప్రొడ్యూస్ లాడ్ ఆఫ్ ఎనర్జీ. జస్ట్ ఇమాజిన్ 100% యురేనియం వాడేసుకుంటే ఇంకెట్లా ఉంటుందో ప్రపంచం. సో ఐరన్ ఓర్లోంచి యురేనియం ఓర్లోంచి టూ పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి U-238 అంటారు, అదే న్యాచురల్ యురేనియం అనమాట. అందులో అది దాని ఫర్టైల్ మెటీరియల్ అంటారు, అంటే అందులో ఉన్న యాటమ్స్ దే ఆర్ ఫర్టైల్ బట్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఫ్యూజన్. అలాంటి వాటిని ఫర్టైల్ మెటీరియల్ అంటారు. 0.7% దాని U-235 అంటారు. సో యురేనియంలో మళ్ళీ ఇప్పుడు మీకు చూడండి టూ అటామిక్ మాసెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు, రెండు ఐసోటోప్స్ మీకు ఇక్కడ పెట్టాను ఇక్కడ U-238 ఒకటి, 235. ఇందుకీ మీకు రేపు ఎగ్జామ్లోని దేని నుంచి మీరు ఫిజన్ రియాక్షన్ చేయొచ్చు అని అన్నారనుకోండి, U-238 235 అంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టెల్ దట్ U-235 అదే ఫిజైల్ మెటీరియల్. ఫిజైల్ మెటీరియల్ అంటే ఆ యాటమ్స్లో ఫిజన్ రియాక్షన్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్కి రెడీగా ఉన్నాయి అనమాట. ఫర్టైల్ మెటీరియల్ లేదు, ఫర్టైల్ మళ్ళీ ఫిజైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రాసెస్ ద్వారా. బట్ ఇట్ ఈస్ ఫర్టైల్ అంటే ఇట్స్ రెడీ, బట్ ఇట్ ఈస్ నాట్ రెడీ, ఇట్స్ ఇట్ డజంట్ హ్యావ్ ఫిజన్ క్యాపబిలిటీ. ఓన్లీ ఫిజన్ క్యాపబిలిటీ ఓన్లీ 0.7% ఉంది. సో ఒక ఓవర్ తీసుకుంటే మనం ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్టైల్ మెటీరియల్ అండ్ ఫిజైల్ మెటీరియల్. ఫిజైల్ మెటీరియల్ ఉంటేనే ఒక సబ్స్టెన్స్లోని ఒక ఎలిమెంట్లోని దాట్ ఓన్లీ క్యాన్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ. దానిలోనే మనం రియాక్షన్స్ చేయగలం. ఆ రియాక్షన్ చేసినప్పుడే మనకి ఆ న్యూక్లియస్లో నుంచి ఎనర్జీ బయటకు వస్తుంది, అది ఓన్లీ 0.0. అలాంటి ఫిజైల్ మెటీరియల్ ఉన్న యురేనియం ఏమంటాం, ఎంత దాని అటామిక్ మాస్ నెంబరు
U235. అలాగే న్యాచురల్ యురేనియం యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఎంత? U238. సో ఇప్పుడు ఏది పవర్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ అని మనకి ఇప్పుడు అర్థమైపోవాలి. U238 సోర్స్ మనకి పవర్ఫుల్, U235 అంటే U235 మనకి ఇక్కడ కంక్లూజన్కి వచ్చేయాలి మీరు. ఇది వెరీ ఇంపార్టెంట్. అంతే, యురేనియంలో ఈ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, 238 ఒకటి, 235 ఒకటి, ఇంకొకటి U233. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి యురేనియంలో U238, U235 రా ఫామ్లో వచ్చిన దాన్ని మనం న్యాచురల్ యురేనియం అంటాం, దాన్ని U238 అటామిక్ మాస్ నెంబర్. U235 అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫిజైల్ మెటీరియల్. ఫిజైల్ అంటే రెడీ ఫర్ న్యూక్లియర్ ఫిజన్. ఈ ఫర్టైల్ మెటీరియల్ తీసుకొచ్చి న్యూక్లియర్ ఫిజన్ చేస్తానంటే పనిచేయదు, అంత ఎఫెక్టివ్గా ఉండదు, అవుట్పుట్ అంత రాదు. రైట్? సో నౌ యూ అండర్స్టూడ్ టూ మోర్ కీవర్డ్స్, ఫిజైల్, ఇందాకేమో ఫ్యూజన్, ఫిజన్, అవి న్యూక్లియర్ రియాక్షన్స్. ఇవేమో మెటీరియల్ టైప్స్. ఎందుకంటే నీకు ఫ్యూజన్, ఫిజన్ చేయాలి అంటే నువ్వు ఈ ఫ్యూయల్ని ఇవ్వాలి. ఈ ఫ్యూయల్ ఏంటి? యురేనియం మెటీరియల్. ఈ ఫ్యూయల్లో మళ్ళీ ఫిజైల్ మెటీరియల్ ఇవ్వాలి. ఫర్టైల్ మెటీరియల్ ఇచ్చినా కూడా వాల్యూ ఉండదు. ఆఫ్ కోర్స్ ఫర్టైల్ మెటీరియల్ ఇస్తూ ఈ ఫిజైల్ మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ నువ్వు దాన్ని కన్జ్యూమ్ చేస్తావు అనమాట. అంటే యురేనియంలోని న్యాచురల్ యురేనియంని ఇస్తావు, అందులోంచి U235ని వాడుకొని నువ్వు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తావు అనమాట. ఆ 0.7%. ఈ 0.7%ని ఇంకా ఎన్రిచ్ చేయొచ్చు, 3% to 5% కూడా చేయొచ్చు. సో అగైన్ ఈ ఈ న్యూక్లియర్ మెటీరియల్, ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ అంటున్నాం, యురేనియం ఇదంతాను. సో దీన్ని టూ పర్పసెస్గా వాడచ్చు. ఒకటి సివిల్ పర్పస్గా వాడచ్చు, అంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి, మన ఎకానమీకి సపోర్ట్ సిస్టమ్గా మనం దీన్ని వాడచ్చు. ఇంకొకటి ఏంటి, వెపన్స్లో కూడా వాడచ్చు, ఫర్ డిస్ట్రక్షన్ ఆర్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్. సో అప్పుడు ఈ యురేనియం U235 0.7% సరిపోదు. ఈ U235ని ఎన్రిచ్ చేసి దాన్ని 3% to 5% చేసాం అనుకోండి, దాన్ని మళ్ళీ వెపన్స్లో వాడచ్చు. ఇప్పుడు మనం బ్రహ్మోస్ మిసైల్లోని ఏం వాడతాం మనం? U238 వాడతామా, U235 వాడతామా? అంటే ఓకే, కామన్ సెన్స్ ఏం చెప్తుంది, ఫిజైల్ మెటీరియల్ కాబట్టి U235 వాడతాం. బట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ U235 ఉండాలి అంటే, ప్రస్తుతానికి బై డిఫాల్ట్ అయితే మీకు 0.7% ఉంటుంది, బట్ దీన్ని ఎన్రిచ్ చేసుకుంటే, దీన్ని 3% కనుక మనకి U235 3% ఎన్రిచ్ చేసుకలిగితే అప్పుడు దాని వెపన్స్కి వాడేయచ్చు అనమాట. సో అఫ్ కోర్స్ మన సిలబస్లోని వెపన్స్ గురించి ఏం అడగలేదు, ఓన్లీ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అన్నాడు. అంటే ఇట్ ఈస్ ఫర్ సివిల్ పర్పస్, దాని గురించి మనం తెలుసుకోవాలి. బట్ ఎలాగో కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో U235ని ఎన్రిచ్ చేసుకుంటే, ఎంత ఎన్రిచ్ చేసుకుంటే అంత పవర్ఫుల్ వెపన్స్లో వాడచ్చు అనమాట. ఓన్లీ 0.7% ఉన్న 235ని తీసుకొచ్చి బ్రహ్మోస్లో పెడితే అది పనిచేయదు, పేలదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 3% to 5% ఎన్రిచ్మెంట్ ఉన్న U235ని మాత్రమే వాడతారు న్యూక్లియర్ మిసైల్స్లో అనమాట. అందుకే ఈ యురేనియం ఇచ్చే దేశాలు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు అనమాట. వీళ్ళు ఏ దేశానికైనా యురేనియం ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట, ఈ దేశం ఏం చేస్తుంది, సివిల్ పర్పస్కి వాడుతుందా లేకపోతే వెపన్స్కి వాడుతుందా అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు U235ని ఎన్రిచ్ చేసేస్తే దాన్ని మిసైల్స్లో వాడేసుకోవచ్చు వీళ్ళు వాడేస్తారని చెప్పేసి. అందుకే చాలా కేర్ఫుల్గా వాళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అంత ఈజీగా యురేనియంని ఇంపోర్ట్ చేసేస్తే చేసుకుందామన్నా డబ్బులు ఇస్తామన్నా ఇచ్చారనమాట. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు ఒక కమిటీని పంపిస్తారు మానిటర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి. వీళ్ళు అసలు దేనికోసం వాడుతున్నారు, సివిల్ పర్పస్ కోసం వాడుతున్నారా లేకపోతే యురేనియంని ప్యారలల్గా అంటే పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ U235ని వాడుకుంటున్నారా లేకపోతే U235ని ఎన్రిచ్ చేసేసి వెపన్స్కి వాడేస్తున్నారా అనేది కూడా మానిటర్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అయినాయి, బట్ 1940 to 1970 ఆ మధ్యలోని పెద్దగా రెగ్యులేషన్స్ అంతగా ఉండేవి కాదనమాట. సో ఆ టైంలో మనం స్టార్ట్ చేసాము. ఇండియా చాలా తెలివిగా ఏం చేసిందంటే ఆ టైంలోని న్యూక్లియర్ ఎనర్జీ సివిల్ పర్పస్కి, ఐ మీన్ ఫర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్
ది కంట్రీ కోసం వాడతాం అని చెప్పింది. ప్యారలల్గా ఐ థింక్ దే హ్యావ్ ఆల్సో ఎన్రిచ్డ్ యురేనియం 235, అందువల్లే మేబీ మనకి న్యూక్లియర్ మిసైల్స్లో మన ఓన్గా వెపన్స్కి కావాల్సిన యురేనియం కూడా మనం దాన్ని ఎన్రిచ్ చేసి సంపాదించామేమో ఈ ప్రాసెస్లో. ఏది ఎనర్జీ రిలీజ్ ఎనర్జీ కోసం మనం ఈ రియాక్షన్ చేస్తూ కొంచెం కలెక్ట్ చేస్తున్నారనమాట వీళ్ళు, అలా మెల్లమెల్లగా చేస్తుంటారేమో అనుకుంటున్నాను. అందుకే మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు 74లోని అప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది అనమాట. అప్పుడు ఏం చేశారు 74 నుంచి మనకి ఇంకా ఈ న్యూక్లియర్ టెక్నాలజీని ఇవ్వడం కానీ లేకపోతే ఈ న్యూక్లియర్ మిటన్ అమ్మడం కానీ స్ట్రిక్ట్ చేస్తారనమాట. సో ఈ యుఎస్, కెనడా, ఫ్రాన్స్ వీళ్ళందరికీ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళంతా చేసేసుకున్నారు. బట్ మిగతా ఏ దేశాలు చేసుకున్నా వాట్ ది గెట్ పారనాయిడ్. సో దానికోసమే చాలా యాక్ట్లు తీసుకొచ్చారు, ట్రీటీస్ తీసుకొచ్చారు, సిటీబీటీ అని. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఇలాంటివన్నీ మీకు తీసుకొచ్చారు అని మీరు చదివే ఉంటారు. సో ఐమ్ ట్రైంగ్ టు స్లోలీ టెల్ ద కాన్సెప్ట్స్ అండ్ దట్ టు ఒక చిన్న స్టోరీ లాగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో దాట్ యూనో అసలు ఏం ఏం జరుగుతుంది ఇండియాలోని అసలు న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్గా. ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాస్లా నేను చెప్పాలనుకోవట్లేదు అండ్ కెమిస్ట్రీ తెలియాల్సిన అవసరం లేదు ఎలాంటి వాళ్ళకైనా. మీరు ఏదో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అలా ఏం అనుకోవద్దు. అందుకే చాలా ఈజియెస్ట్ ఫామ్లోని చాలా సింపుల్గా పెట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఈ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా యురేనియం మైన్లోకి వెళ్ళి ఒక రాయి ముక్క తీసుకొస్తే అందులోని పనికొచ్చేది ఓన్లీ 0.7% ఉంటుంది ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పనికొచ్చే దాని పేరే U-235. మిగతా పెద్ద రాయి ఉంది కదా అది U-238 అనుకోండి, అంతే. దాన్ని మనం ఆ పెద్ద రాయిలో ఉన్న మెటీరియల్ ఏమో అది ఫిజన్ పనికిరాదు కాబట్టి దాన్ని ఫర్టైల్ మెటీరియల్ అంటాం. బట్ స్టిల్ ఆ ఫర్టైల్ మెటీరియల్ మళ్ళీ ఫిజైల్ మెటీరియల్గా మార్చుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. నాన్ ఫర్టైల్ అయితే అది అసలు ఎందుకు ఉపయోగపడదు. ఫర్టైల్ మెటీరియల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థోరియం ఉందనుకోండి, అది ఇట్స్ నాట్ ఎ ఫిజైల్ మెటీరియల్ బట్ ఇట్ ఈస్ ఎ ఫర్టైల్ మెటీరియల్. సో ఫర్టైల్ మెటీరియల్ని మళ్ళీ ఫిజైల్ మెటీరియల్గా మార్చుకోవడానికి మళ్ళీ మనం ఈ యురేనియం వాడాలి, అదొక ప్రాసెస్ ఉందన్నమాట. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ ప్రస్తుతానికి జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేసిక్స్. సో నెక్స్ట్ మీకు ఫిజైల్ ఓకే. ఇప్పుడు బేసిక్స్లో లాస్ట్ టాపిక్ లెట్స్ అండర్స్టాండ్ హౌ అవర్ హోమ్స్ గెట్ పవర్. మన ఇంటికి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, అది త్రూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, లేకపోతే త్రూ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, త్రూ సోలార్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, లేకపోతే విండ్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, హైడ్రో పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, న్యాచురల్ గ్యాస్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు. యూనో మీరు ఎనర్జీ అనే ఒక ఎనర్జీ అండ్ ఇన్స్టాల్ ఎనర్జీ డిమాండ్ అండ్ ఇన్స్టాల్ కెపాసిటీ అనే Unit 2లోని మీరు ఇవన్నీ చదివే ఉంటారు ఆల్రెడీ. సో ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీని చాలా విధాలుగా చాలా ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ది సోర్సెస్ న్యూక్లియర్ పవర్ అండ్ ఇండియా న్యూక్లియర్ పవర్ ఏమి అంత ఎక్కువ కాదు. ఈవెన్ ఇప్పటికీ కూడా మనం ఒక 50-60% మన కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీనే ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ మామూలుగా అది ఫ్యూయల్ ఏదైనా అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ ఫ్యూయల్స్లోని. అసలు ఒక ఎలక్ట్రిసిటీ మన ఇంటికి ఎలా వస్తుందో చిన్న ఒక ఈజీ అండర్స్టాండింగ్ చేసుకుందాం. సో ఒక పవర్ జనరేషన్ యూనిట్ ఉంటుంది, అక్కడ పవర్ని జనరేట్ చేస్తారు. అక్కడే మీకు ఈ యొక్క అది టైప్ ఆఫ్ పవర్ జనరేషన్ సెటప్ని బట్టి అక్కడ మీకు ఒక ఫ్యూయల్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్తో పవర్ జనరేట్ చేస్తారనుకోండి, అక్కడ కోల్ ఇస్తారు ఇన్పుట్. అలా లేదు సోలార్ పవర్ ప్లాంట్ అనుకోండి, అక్కడ మీకు సన్ యొక్క ఇన్పుట్ ఇస్తారు. అలాగే విండ్ అయితే విండ్ యొక్క ఫ్యాన్స్, విండ్ మిల్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇస్తారు ఇన్పుట్స్. లేదు డ్యామ్స్ దగ్గర అయితే హైడ్రో పవర్ అట్లా. సో అదే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే యురేనియం విల్ బి ద కోల్, దాన్ని మనం ఫ్యూయల్ అంటాం. ఇవన్నీ ఫ్యూయల్స్. లేదు బయోమాస్తో కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బయోమాస్ అంటే ఏంటో మీకు చెప్పాను, అంటే ఫారెస్ట్లో ఉన్న రెసిడ్యూస్, అగ్రికల్చర్ రెసిడ్యూ అవన్నీ, అలాగే చెరుకు పిప్పు ఇవన్నీ కలిపి కూడా బర్న్ చేస్తే మనకి హీట్ హీట్ ప్రొడ్యూస్. బేసికల్గా ఏంటి, మనకి మనం ఇచ్చే ఫ్యూయల్
హ్యాస్ టు ప్రొడ్యూస్ హీట్. ఆ హీట్తో ఏం చేస్తారు? ఆ హీట్తో ఏం చేస్తారు? స్టీమ్ జనరేట్, అక్కడ పక్కన ఉన్న వాటర్ని బాయిల్ చేస్తారు. మన ఏ ఫ్యూయల్తో అయినా ఏం చేస్తారు? సింప్లెస్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని బర్న్ చేయాలి. మనం ఇచ్చే ఫ్యూయల్ని బర్న్ చేస్తే ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎక్కడ ఇస్తారు? ఒక వాటర్ కనెక్ట్ చేస్తారు, ఆ వాటర్ ఏమో హీట్ అవుద్ది. ఆ వాటర్ హీట్ అయినప్పుడు ఏమవుతుంది? హై టెంపరేచర్స్లోని స్టీమ్ వచ్చేస్తుంది. ఆ స్టీమ్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఒక టర్బైన్ కనెక్ట్ చేస్తారు, ఆ టర్బైన్ తిరగడం మొదలు పెడుతుంది. ఆ టర్బైన్ తిరిగినప్పుడు ఏం చేస్తారు? ఇంకో జనరేటర్ కనెక్ట్ చేస్తారు. ఆ జనరేటర్ ఏమో ఈ యొక్క టర్బైన్లో ప్రొడ్యూస్ అవుతున్న మెకానికల్ ఎనర్జీని తీసుకొచ్చి జనరేటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి పవర్ జనరేట్ చేస్తుంది. మరి ఆ పవర్ జనరేట్ చేస్తుంది మన ఇంటి వరకు రావాలి అంటే ఏం చేస్తారు? మధ్యలో మీ చూడండి పెద్ద పెద్ద ఇలాంటి పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, హెచ్టీ లైన్స్ అంటారు, హై ట్రాన్స్మిషన్ లైన్స్, రైట్? ట్రాన్స్మిషన్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మన ఇంటికి డైరెక్ట్గా ఆ పెద్ద లైన్స్లో నుంచి వచ్చేవి. అక్కడ నుంచి మళ్ళీ చిన్న లైన్స్ ఉంటాయి అన్నమాట, ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే ఇక్కడేమో వోల్టేజ్, హై వోల్టేజ్ ఉంటుంది, పవర్ జనరేషన్ దగ్గర నుంచి హై వోల్టేజ్ మెయింటైన్ చేస్తారు, మళ్ళీ వోల్టేజ్ని తగ్గించేయాలి. అంటే ఏంటి, మన సబ్స్టేషన్కి వచ్చేస్తుంది. స్టెప్ 3కి వచ్చేసరికి మన సబ్స్టేషన్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పెట్టి దాని వోల్టేజ్ని తగ్గించేస్తారు. అక్కడ మన మన ఇంటికి చిన్న చిన్న ఇలాంటి లైన్ చేస్తారు. ఇంకో ఫోటో పెట్టాను అక్కడ చూడండి. ఆ విధంగా మనకి ఇంటికి పవర్ వస్తుంది. అంటే పవర్ని జనరేట్ చేయాలి, దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇంటికి ఫైనల్గా రావాలి అంటే. సో ఇక్కడ మనకి పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనం చూస్తాం, అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మనం చూస్తాం, అలాగే మన ఇంట్లోని పవర్ని విట్నెస్ చేస్తాం. మనం ఛార్జింగ్ పెట్టుకున్న, ఫ్యాన్ వేసుకున్న, ఏసీ, మన ఇంటికి పవర్ వస్తుందని తెలుస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. పవర్ జనరేషన్ ప్లాంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోని, సో సింపుల్గా మనకు పవర్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఒక పవర్ జనరేషన్ యూనిట్ ఉండాలి, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉండాలి. ఇది సెటప్ ఎనీ పవర్ ప్లాంట్కి. వెదర్ యూ ప్రొడ్యూస్ ద పవర్ విత్ త్రూ కోల్ ఆర్ న్యాచురల్ గ్యాస్ ఆర్ బయోమాస్ ఆర్ విండ్ ఆర్ సోలార్ హైడ్రో ఆర్ న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ ఫ్యూయల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెన్యూబుల్ ఎనర్జీ అవ్వచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా. ఈ పవర్ జనరేషన్ ఏం జరుగుతుంది అనేది మనకు ఎవరికి తెలియదు, ఎందుకంటే పవర్ ప్లాంట్ పైన NTPC అని ఒక బోర్డు చూస్తాం. బట్ లోపలికి మనం అందరూ పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ లేదా విజిటర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, బట్ అదర్వైజ్ మన లోపల ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఆల్రెడీ లోపల ఏం జరుగుతుందో చెప్పాను మీకు. ఏం చెప్పాను? మీరు ఒక హీటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ హీటింగ్ సిస్టంలో ఏమో ఫ్యూయల్ని పడేస్తారు, దానికి ఏమో వాటర్ని కనెక్ట్ చేస్తారు. ఆ వాటర్ హీట్ అయితే అది స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్నేమో టర్బైన్ కనెక్ట్ చేస్తారు, ఆ టర్బైన్ తిరుగుతుంది ఆ స్టీమ్ యొక్క స్పీడ్కి, దాన్ని జనరేట్ చేస్తే అది పవర్ అయిపోతుంది. అంతే సింపుల్. ఇది పవర్ జనరేషన్లో ఉండే యూనిట్స్ అనమాట, కాంపోనెంట్స్. సింపుల్ ఇది ఎక్స్ ఇది ఎందుకంటే ఇది మళ్ళీ నేను కాన్సెప్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బ్లాక్ డయాగ్రాము అక్కడ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ప్రస్తుతానికి ఇది క్వశ్చన్ మార్క్లా ఉంటుంది, బట్ ఐ జస్ట్ గేవ్ యూ సమ్ హై లెవెల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ విత్ ఇన్ ద పవర్. సో పవర్ జనరేషన్లో జనరేట్ అయితేనే మనకు, అందుకే చూడండి మనకి ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందనుకోండి ఒక స్టేట్లో, అని మనకి జెన్కో ఉంటుంది, ఏపీ జెన్కో అంటారు, ఏపీ ట్రాన్స్కో అంటారు, తర్వాత ఏపీ డిస్కామ్స్ అంటారు, తర్వాత మన ఇంటికి వస్తుంది బిల్ ఫైనల్గా. సో ఎందుకు మన బిల్ ఎవరికి కడతాం? మీరు అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్మిషన్ కంపెనీకి కడతామా, జెన్కోకి కడతామా, ట్రాన్స్కోకి కడతామా, డిస్కామ్స్ కడతామా? మనం ఆలోచించండి. ఒకసారి మీ మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మనకి ఈస్టర్న్ పవర్ సదర్న్ పవర్ అని రెండు ఉంటాయి. ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఏపీ సదర్న్ పవర్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని రెండు ఉంటాయి. సో మీరు ఈస్టర్న్ సైడ్ అయితే ఏపీ ఈపీడిసిఎల్ కడతారు, సదర్న్ సైడ్ ఆఫ్ ఆంధ్రాలో ఉంటే మీరు ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కడతారు డబ్బులు మీ బిల్లు, మీరు చూసుకోండి ఇప్పుడు. అలాగే తెలంగాణలో కూడా సేమ్,
టిఎస్ టీజీ అని ముందు యాడ్ అవుతుంది అంతే. సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి మనం బిల్ కడతాం, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళే మనకి చేస్తున్నారు. మధ్యలో ట్రాన్స్కో, సో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కామ్స్, ఈ వర్డ్స్ విన్నే ఉంటారు మీరు. జస్ట్ ఐమ్ జస్ట్ మేకింగ్ యూ టు రీకాల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో పవర్ జనరేట్ చేయాలి ఒకళ్ళు, ఒకళ్ళేమో ట్రాన్స్మిషన్ చేయాలి, ఇంకోళ్ళేమో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ విధంగా మన ఇంటికి వస్తుంది, అప్పుడు ఎంత మనం వాడామో దానికి డబ్బులు మనం చెల్లిస్తున్నాం. ఆ విధంగా డబ్బులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్తున్నాయి అన్నమాట. సో దాన్నే టెక్నికల్ డయాగ్రామ్ చేశాను. ఇక్కడ పవర్ ప్లాంట్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ, అక్కడి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అదేమో ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఎంత అయితే జనరేట్ అయినా అంతే వోల్టేజ్లో పంపించాలి పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి, కాబట్టి అక్కడ హెవీ ట్రాన్స్ఫార్మర్స్ వాడతారనమాట టు మెయింటైన్ హై వోల్టేజెస్. అలాగే మళ్ళీ అది డిస్కామ్స్కి వచ్చేసరికి మళ్ళీ వోల్టేజ్ తగ్గిపోవాలంటే మన సబ్స్టేషన్కి వచ్చేసినప్పటికీ మళ్ళీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అదేం చేస్తుంది హై వోల్టేజ్ని మళ్ళీ తగ్గించేస్తుంది, అది మన ఇంటి దగ్గరకు ఉన్న లైన్స్కి వచ్చేస్తుంది, ఆ విధంగా మన ఇంటికి వస్తుంది అనమాట. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీకి వాడుకుంటాం, సివిల్ పర్పస్కి వాడుకుంటాం, అలాగే న్యూక్లియర్ వెపన్స్కి కూడా మనకి అవసరం అవుతుందేమో అనుకున్నారు అప్పట్లో. సో బట్ మనకి ఈ సిలబస్లోని న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అన్నారు, పవర్ అని ఇచ్చేసారు, అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎలాగ జనరేట్ చేస్తాం అనేది చదవమంటున్నారు. బట్ మన యొక్క థింక్ ట్యాంక్స్కి ఆ రోజుల్లో ఇంటెలిజెన్సియా ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో వాళ్ళు దూరదృష్టి చాలా ఉంది కాబట్టి అప్పుడే వాళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్కి పాలసీ ఒకటి తయారు చేసుకున్నారు. దానికి కొంతమంది చాలా సైంటిస్టులు కాంట్రిబ్యూట్ చేస్తారు, అదేంటి కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు బేసిక్స్ అయిపోయినాయి, మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తున్నాం. ఆ అండర్స్టాండింగ్తో ఇప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు మనకు అక్కడ. ఇండియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి, అలాగే ఎనర్జీ సెక్యూరిటీ కావాలి, తర్వాత ఈ న్యూక్లియర్ అనేది వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మాస్ డిస్ట్రక్షన్ ఆర్ ఫర్ వార్, దేనికైనా వాడచ్చు, కానీ మనం చాలా హ్యాండిల్ పీస్ఫుల్ యూజ్ కోసం వాడతామని మనం ఆబ్జెక్టివ్లో ముందే చెప్పుకున్నాం. మన న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్లో వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అని చెప్పాం అనమాట. సో మేము ఈ న్యూక్లియర్ అనేది మాకు తెలుసు, దీంతో మంచి చేసుకోవచ్చు, నష్టాన్ని క్రియేట్ చేయొచ్చు, బట్ వీ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అవర్ ఎనర్జీ నీడ్స్. మాకు ఎనర్జీ సెక్యూరిటీ కావాలి, ఎందుకంటే మాకు చాలా షార్టేజ్ ఉంది, మాకు 24/7 పవర్ ఇప్పటికీ లేదు మా దేశంలోనే. సో మేము 24/7 పవర్ ఇవ్వాలి అంటే కోల్తో ప్రస్తుతం మేము జనరేట్ చేస్తాం, లేకపోతే వేరియస్ అదర్ సోర్సెస్ చేస్తాం, బట్ న్యూక్లియర్ పవర్ వాడి మేము మా యొక్క దేశం ఎనర్జీని ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాము, ఎందుకంటే మనం ఇప్పటికీ కొంచెం ఎలక్ట్రిసిటీని ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు భూటాన్ వాటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎలక్ట్రిసిటీని, ఎందుకంటే మన ఎనర్జీ డిమాండ్స్కి సరిపోవట్లేదు కాబట్టి. అండ్ మన ఎకానమీ కూడా 24/7 పవర్ సప్లై ఇండస్ట్రీస్కి ఇచ్చినట్లయితే మన ఎకానమీ కూడా ఇంకా జీడిపి పెరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఇంకా ఎనర్జీ స్కేర్సిటీ ఉంది మనకి ఇండియాలో. సో ఆ రోజుల్లోనే వీళ్ళు 1948 ఆ టైంలోనే వీళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని డిసైడ్ చేసి మా ఆబ్జెక్టివ్ ఏంటంటే మేము ఇవి మూడు చెప్పారనమాట. తర్వాత మాకు 24/7 అవైలబిలిటీకి మేము అడుగులు వేస్తున్నాం, తర్వాత మా పవర్ని కూడా చీప్గా ఇవ్వాలనుకుంటున్నాం మా ప్రజలకి, అండ్ సస్టైనబుల్ అంటే ఏంటి, ఇప్పుడు కోల్ ఉందనుకోండి, కోల్తో ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇప్పటికీ కోల్తో ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత 75 ఏళ్ళు అయినా కూడా, అంటే ఎంతో కోల్ వాడేసి ఉంటాం మనం, దానివల్ల ఎన్వైరన్మెంట్కి నష్టం జరిగింది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వచ్చినాయి, అండ్ మన రిజర్వ్స్ కూడా అయిపోయినాయి. ఎన్నాళ్ళు తవ్వుకుంటాం ఇంకా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు వచ్చింది కోల్ రిజర్వ్స్ అయిపోయాయి అనుకోండి, ఇంపోర్ట్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది, అండ్ అగైన్ ఇట్ విల్ బి ఏ బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్.
గవర్నమెంట్ బర్డెన్ అంటే మనందరి మీద బర్డెన్, రైట్? సో న్యూక్లియర్ పవర్ ఏంటి, వెరీ సస్టైనబుల్ అనమాట. నువ్వేమి ఏం రిజర్వ్స్ తీసుకోవట్లేదు, జస్ట్ కొంచెం యురేనియం తెచ్చుకుంటే చేసుకుంటే అయిపోద్ది, ఎక్కువ కూడా అక్కర్లేదు యురేనియం. జస్ట్ కోల్ కొన్ని టన్నులు ఇవ్వాల్సింది ఒక ప్లాంట్కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే. యురేనియం ఒక 2 కేజీలతో అంత అంత ప్రొడ్యూస్ చేయగలదు. 2 కేజీలు యురేనియం తెచ్చుకుంటే అక్కడ ఒక 1000 టన్నులు కోల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో, ఇది 2 కేజీలు యురేనియం అంత ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యురేనియం. సో వీ విల్ బి సస్టైనబుల్ అని చెప్తారు. అంటే సస్టైనబుల్ అంటే ఏంటి తెలుసు కదా, మనం మనం ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఉంచుతున్నాం అని చెప్పేసి దాన్ని సస్టైనబిలిటీ అంట. అంటే వితౌట్ కాంప్రమైజింగ్ టుడేస్ నీడ్స్ వీఆర్ ఆల్సో ప్రిజర్వింగ్ ఫర్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఇన్ ఎనీ కాన్సెప్ట్. మీరు అది అర్థం చేసుకోండి. సో దీస్ ఆర్ అవర్ ఆబ్జెక్ట్స్, మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో దీనికి చాలా హిస్టరీ ఉంది. అసలు మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాము, ఈవేళ మనం ఇన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వచ్చాయి అంటే దాని వెనుక చాలా కృషి జరిగిందనమాట. దాన్ని ఒకసారి మనం హిస్టరీని తెలుసుకుందాం. సో మెయిన్ 1-2 కీ పీపుల్ ఎవరంటే, ఒకరు ఫ్రమ్ సైంటిఫిక్ కమ్యూనిటీ, హోమి జహాంగీర్ బాబా, హోమి బాబా అంటారు. హీ ఈజ్ ద పైనియర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. హీ ఈజ్ బేసికలీ ఎ న్యూక్లియర్ ఫిజిసిస్ట్, రైట్? హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ హీ మాస్టర్డ్ దిస్ సబ్జెక్ట్. సో ప్రపంచం అప్పటికే సెకండ్ వరల్డ్ వార్ టైంలోని దే యూజ్డ్ ఇట్ ఫర్ డిస్ట్రక్షన్, వార్లోని వార్ని ఎండ్ చేయడానికి దాన్ని యాటమ్ బాంబ్లో వాడారు, ఈ న్యూక్లియర్ యొక్క పవర్ని. బట్ హోమి జహాంగీర్ బాబా ఏం చెప్పాడు అంటే, అప్పుడు ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, అంటే ఈయనకి ఎప్పటి నుంచో ఐడియా ఉంది, ఈయన ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్. సో 1944లోనే టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అందులో న్యూక్లియర్ రీసెర్చ్ గురించి ఈయను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో మనకి ఇండిపెండెన్స్ 47లో వచ్చింది, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ. సో హీ మెట్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఒక ప్రపోజల్ పెట్టాడు అనమాట. సో ఇలా ఎలా అనుకుంటున్నాను, ఇండియాలో మనం న్యూక్లియర్ పవర్ ఒక ప్రోగ్రామ్ చేద్దాము అండ్ దిస్ ఈజ్ మై ఐడియా. సో అని అంటే దే టుగెదర్ హ్యాస్ టేకెన్ ఇట్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అప్పుడు ఏమైంది, ఫస్ట్ 1948 అవగానే ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్ని స్టార్ట్ చేశారు. అంటే బేసికల్గా ఒక పాలసీని క్రియేట్ చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, దాన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్ అంటారు. బేసికల్గా వాళ్ళు ఏంటంటే ఆ పాలసీలో విధి విధానాలు ఏంటి, ఏం చేయాలి మనం, మనం న్యూక్లియర్ పవర్ని ప్రమోట్ చేయాలి అంటే మనకి ఏం అవసరం ఏంటి, అంటే మనకి ప్రస్తుతానికి రీసెర్చ్ సెంటర్స్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, తర్వాత మైనింగ్ లేదు, మనకి రిజర్వ్స్ ఉన్నాయో లేదో తెలియదు. సో ఇవన్నీ ఫార్ములేట్ చేస్తున్నారు అనమాట. దానికి ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్ వేశారు 48లో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని స్టార్ట్ చేశారు. ప్యారలల్గా ఇతను టీఐఎఫ్ఆర్ వదిలేసి బీఏఆర్సీని పెట్టాడు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని స్టార్ట్ చేశారు. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఇవన్నీ వచ్చేసాయి అనమాట, ఈ ఈ పాలసీ మేకింగ్ వాళ్ళు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత రీసెర్చ్ సెంటర్లు, ఇవన్నీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్లా తయారు చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కింద రాదు, ఇదేంటంటే పిఎం చేతిలో, ప్రైమ్ మినిస్టర్ కిందే ఇది ఆపరేట్ అవుతుంది డైరెక్ట్గా. బట్ చాలా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అలా కాదు, ఒక ప్రత్యేక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ కిందే ఉంచారు. అది ఏ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆ టైంలో ఆ ప్రైమ్ మినిస్టర్ కిందే మొత్తం ఈ అటామిక్ ఎనర్జీ అంతా ఆయన చేతుల కిందే ఉంటుంది అన్నమాట, పవర్ అంతా. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ పిఎంఓ ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మిగతా కింద ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటితోటి. బట్ పిఎం విల్ బి ద హెడ్ హెడ్ ఫర్ ఆల్ ది అటామిక్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా, ఈ కెన్ టేక్ ఎనీ డిసిషన్, అలా రాశారు మన చట్టంలో. ఒక యాక్ట్ని తీసుకొచ్చారు, ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఆర్డర్ తీసుకొచ్చి. తర్వాత అలాగ ఈ ప్రాసెస్లోనే ఇంకా నేను చాలా కొన్ని కట్ చేశాను స్టోరీ అంతా.
1969 వచ్చేసరికి ఫస్ట్ 1964లో స్టార్ట్ చేశారు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది ఆపరేషనల్ ఒక 5 ఏళ్లలో దాని నుంచి ఎనర్జీని కూడా ప్రొడ్యూస్, ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తారు మన వాళ్ళు. అంటే జస్ట్ ఇమాజిన్ 1944 to 1967, అంటే ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్లోని వాళ్ళు దే అచీవ్ దే బిల్ట్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రామ్ న్యూక్లియర్ ఎనర్జీ. అండ్ హోమీ బాబా విల్ బి క్రెడిటెడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ హీ ఈస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఇవేం డేట్స్ అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్కి జస్ట్ ఒక టైం లైన్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే మనకి ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్ స్టార్ట్ చేసాము. ఈ పేర్లు మెల్లమెల్లగా అర్థం చేసుకోండి, ఇవేం గుర్తుపెట్టుకునే స్టఫ్ ఏం కాదు, ఇవన్నీ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, సో మీరేం పెద్ద వరి అవసరం లేదు. బట్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. 1969లో వచ్చింది. ఆ పవర్ ప్లాంట్ పేరు ఏంటి, అది ఏ స్టేట్లో ఉంది, ఆ ఫ్యాక్ట్స్ అన్ని నేను కింద పెట్టాను, యూ డోంట్ హ్యావ్ టు వరీ. బట్ ఇవన్నీ మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి కాన్సెప్ట్ని, ఎందుకంటే మన న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనే ఒక టాపిక్లోని ఫస్ట్ హిస్టరీ తెలుసుకోవాలి. అసలు ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయ్యింది, దానికి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, అండ్ అంచెలంచెలుగా మనం ఎలా ఎదిగాం, ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రావడానికి వేసిన అడుగులు ఏంటి, అవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో ఈవెన్ 2024లో మొన్న మార్చ్లో కూడా ఒక ఇప్పటికి మనం 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇప్పటికి ఉన్నాయి, 8 or 9, అవి ఒకసారి చూసుకోండి ఒకసారి. సో 2024కి ఇప్పటికి మనకి ఎన్ని ఉన్నాయి, 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో అప్పటి నుంచి ప్రయాణం మొదలు పెడితే. అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు బిల్డ్ ఎ న్యూక్లియర్ ప్లాంట్ అండ్ టు మేక్ ఇట్ ఆపరేషనల్, అంటే కమిషనింగ్ అవ్వాలి, తర్వాత ఆపరేషనల్ అవ్వాలి, అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఈ ప్రతి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర 2 రియాక్టర్లు వాడతారు, ఒక దగ్గర 4 రియాక్టర్స్ వాడతారు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఈ 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి తో కలిపితే మనకి 22 రియాక్టర్స్ ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్నాయి అన్నమాట. అండ్ 22 రియాక్టర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ ఎనర్జీ. ఆ రియాక్టర్ అంటే ఏంటో ప్రస్తుతానికి మీకు తెలియదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సెకండ్ పార్ట్ అని చెప్పాను. బట్ పార్ట్ 1లోని జస్ట్ స్లోలీ గెట్ అక్వైంటెడ్ విత్ ఆల్ దీస్ టర్మ్స్. ఓకే, సో 2024లో ఈ మధ్య ఒకటి కమిషనింగ్ ఆపరేషనల్ అయ్యింది, దాని యొక్క డీటెయిల్స్ అడిగితే అడగవచ్చు, దానికి నోట్స్ కలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇండియాలో సరే మనం ఆబ్జెక్టివ్ చూసాము, తర్వాత ఎవల్యూషన్ చూసాము, ఇప్పుడు అసలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఐడియా. ఈ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు అంటే హోమీ బాబా అప్పుడు ఏం చెప్పారు అంటే నెహ్రూకి, మన ఇండియాలోని 3 స్టేజెస్లో మనం న్యూక్లియర్ పవర్ని ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, మనం డెవలప్ చేయాలి, ఒక స్టేజ్లో మనం చేయలేము. దానికి రీజన్స్ ఇచ్చాడనమాట, ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ఎనర్జీ జనరేట్ చేయాలంటే మనకి యురేనియం ఉండాలి, మన దేశంలో యురేనియం రిజర్వ్స్ తక్కువ అది మనకు తెలుసు. సో ప్రస్తుతం స్టేజ్ 1లో ఏం చేద్దామంటే యురేనియంని ఇంపోర్ట్ చేసుకొని మనం ఎనర్జీని జనరేట్ చేద్దామని చెప్పాడు. అయితే ఈ స్టేజ్ 1లో ఈ యురేనియం ఇంపోర్ట్ చేసుకున్న వాడిన దానిలోంచి మనకు బై ప్రోడక్ట్ వస్తుంది, ఆ బై ప్రోడక్ట్ ఏంటి, ప్లూటోనియం వస్తుంది అనమాట. ఆ ప్లూటోనియం తోటి మళ్ళీ మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని స్టేజ్ 2లో చేద్దాం అన్నాడు. సో అప్పుడు మనకి అంటే ఏది వేస్ట్ అవ్వట్లేదు, మనం తెచ్చుకున్న దానిలోంచి మళ్ళీ ఒక బై ప్రోడక్ట్ వస్తుంది, ఆ బై ప్రోడక్ట్ నుంచి మళ్ళీ మనం ఇంకొక మళ్ళీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని స్టేజ్ 2 చేద్దాం అన్నాడు. హోమీ బాబాకు తెలుసు ఇండియాలోని యురేనియం తక్కువ ఉంది, బట్ థోరియం ఎక్కువ ఉంది, అండ్ థోరియం ఈజ్ ఆల్సో అ ఫర్టైల్ మెటీరియల్ అని తెలుసు, ఫిజైల్ మెటీరియల్ కాదు బట్ ఫర్టైల్ మెటీరియల్ అని తెలుసు. బట్ ఆ ఫర్టైల్ మెటీరియల్ ఉన్నా కూడా దాన్ని ఫిజైల్ చేయొచ్చు, దానికి టెక్నాలజీ మనకి అందుబాటులోకి తెచ్చుకుందాము అని అన్నాడు. అప్పుడు మనం ఇంక ఏ దేశాల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మన దగ్గర ఉన్న థోరియం బోల్డ్ ఉంది కాబట్టి ఆ థోరియంని కాస్త ఫర్టైల్ మెటీరియల్ని కాస్త ఫిజైల్ మెటీరియల్గా మార్చుకొని మనం ఇండిపెండెంట్ అయిపోవచ్చు, ఈవెన్ న్యూక్లియర్
ఫ్యూయల్లో కూడా మనం ఇండిపెండెంట్గా అవ్వచ్చు. అది ఎప్పుడు చేద్దాము? స్టేజ్ త్రీలో చేద్దాం. మనం ఆ స్టేజ్కి వెళ్దాం. ఫస్ట్ స్టేజ్ వన్లోని యురేనియం వాడి పవర్ని ప్రొడ్యూస్ చేద్దాం. ఆ ప్రాసెస్లో మనకి ప్లూటోనియం వస్తుంది. ఆ ప్లూటోనియంని మనం వాడి మళ్ళీ పవర్ని జనరేట్ చేద్దాం. దానికి స్టేజ్ టూలో చేద్దాం అది. అండ్ ఈ స్టేజ్ టూలో ఏం చేద్దాం అంటే, మన దగ్గర ఉన్న థోరియంని తీసుకొని దాన్ని ట్రాన్స్మ్యూటేషన్ చేసేసి, అంటే మన దగ్గర ఉన్న థోరియం ఫెర్టైల్ మెటీరియల్ దాన్ని ఫిజైల్ మెటీరియల్ చేద్దాం. దానికి మళ్ళీ ప్లూటోనియం కావాలన్నమాట. సో స్టేజ్ టూలో ఏమవుతుందంటే, ప్లూటోనియం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ప్లూటోనియంతో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ప్లూటోనియం జనరేట్ అయిపోద్ది. అంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఫ్యూయల్ కొత్త ఫ్యూయల్ జనరేట్ అవుతుంది. అందుకే వాటిని బ్రీడర్స్ అంటారు అనమాట. అందుకే అక్కడ వాడే టెక్నాలజీని ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అన్నారు. అఫ్కోర్స్ ఇక్కడ నేను రియాక్టర్స్ గురించి ఏం మాట్లాడట్లేదు, అందుకే ఐఎమ్ నాట్ టచింగ్. బట్ ఏ ఫ్యూయల్ వాడుతున్నామని చెప్తున్నాను. స్టేజ్ వన్లోని యురేనియం విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ టు జనరేట్ న్యూక్లియర్ ఎనర్జీ. స్టేజ్ టూలోని ఆ స్టేజ్ వన్లో వచ్చిన ప్లూటోనియం తీసుకొచ్చి మనం జనరేట్ చేద్దామని చెప్పాడు. అలాగే స్టేజ్ టూలోని ఎక్సెస్ ప్లూటోనియం వస్తుంది కదా, ఆ ప్లూటోనియం తోటి ఏం చేద్దామంటే, మన దగ్గర ఉన్న ఫర్టైల్ మెటీరియల్ ఉన్న థోరియంని దాన్ని ఫిజైల్ మెటీరియల్గా మార్చేద్దాం అన్నాడు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి స్టేజ్ త్రీలో మనం థోరియం తోటి మనం డైరెక్ట్గా ఎనర్జీని జనరేట్ చేయాలి. అంటే స్టేజ్ త్రీకి వస్తే అంటే అర్థం ఏంటి, ఇంకా మనకి యురేనియం ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకర్లేదు, ఇంకా మనం వీఆర్ ఇండిపెండెంట్ ఎనర్జీ, అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇండిపెండెంట్, న్యూక్లియర్ ఫ్యూయల్ ఇండిపెండెంట్ అయిపోతాం. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది. అంటే వీళ్ళు 1948లోనే 1954లోనే ఈ ప్రపోజల్ ఇచ్చాడు హోమి బాబా టు నహబ్ నెహ్రూ. అండ్ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ఫుట్ స్టెప్స్ నౌ. అయితే స్టేజ్ త్రీకి ఇంకా ఇంకా జస్ట్ రీసెర్చ్లో ఉన్నాము. స్టేజ్ వన్ తోటి ఇప్పుడు మనకున్న, ఇప్పుడు మీకు ఇందాక చూపించిన 8 పవర్ ప్లాంట్స్ 90% స్టేజ్ వన్ టెక్నాలజీతో వాడుతున్నాము. స్టేజ్ టూ తోటి కొన్ని ఉన్నాయి. స్టేజ్ త్రీ ఇంకా మనం రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాం, ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ 20-30 ఇయర్స్లోని వీ వాంట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ విత్ థోరియం. ఎందుకు? ఇండియాలోని థోరియం రిజర్వ్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి, దాన్ని మనం ట్యాప్ చేయట్లేదు ఆ పొటెన్షియల్ని. దాని కనుక మనం ట్యాప్ చేసుకున్నట్లయితే ఇంకా మిగతా దేశాలతో మనకి డిపెండెన్సీ ఉండదు. అండ్ వీ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ న్యూక్లియర్ సివిల్ పర్పస్ ఆర్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ ఆల్సో. ఇప్పుడు యురేనియం మిగతా దేశాలు ఇస్తున్నాయి కాబట్టి మనకి అడ్డులు చెప్తూ ఉంటాయి, మీరు యురేనియంని ఎన్రిచ్ చేయకూడదు అనేది మనకి మానిటరింగ్ చేస్తారు. అది మన దగ్గర ఉన్న మెటీరియల్ అనుకోండి, ఎంత మెటీరియల్ మనం ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు. బోల్డ్ థోరియం మనకి సివిల్ పర్పస్కి చేసుకుంటూ ఉంటాం, బట్ దాంట్లో నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ఎన్రిచ్డ్ దాన్ని మేము వెపన్స్ కూడా వాడుకుంటే వాడుకోవచ్చు. బట్ అదొక సీక్రెట్ ప్రాజెక్ట్లో నడుస్తుంది, అన్ని దేశాలు అలాగే నడుస్తూ ఉంటాయి. ఏ దేశంలో అయినా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎన్రిచ్డ్ యురేనియం చేసుకుంటేనే వాళ్ళకి అది అసాధ్యం. లేకపోతే ఓన్లీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకున్నంత వరకే మనకి ఇంపోర్ట్ చేసుకున్న యురేనియం ఉపయోగపడుతుంది. బట్ వెపన్ గ్రేడ్ వాడాలి అంటే మీకు ఇందాక చెప్పాను, U-235 3% to 5% ఎన్రిచ్డ్ యురేనియం ఉండాలి. అంతేగాని బై డిఫాల్ట్ వచ్చిన 0.7% U-235 క్యాన్ బి ఓన్లీ యూస్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎలక్ట్రిసిటీ ఫర్ సివిల్ పర్పజెస్ బట్ నాట్ ఫర్ వెపన్స్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఏంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రియాక్టర్స్ పేర్లు పెట్టాను, PHWR అని, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని, FBR అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని, అలాగే థర్డ్ స్టేజ్లో ఏం వాడతాం, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని వాడతాం అన్నమాట. సో ఇక్కడ ప్రతి స్టేజ్లోని మనకి ఫ్యూయల్ ఏం వాడుతామో తెలియాలి, అక్కడ టైప్ ఆఫ్ రియాక్టర్ ఏంటో తెలియాలి. అలాగే స్టేజ్ వన్లోని PHWR, BWR, LWR అని ఉంటాయి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ BWR అంటే, LWR అంటే, అలాగే PWR ప్రెజరైజ్ వాటర్ రియాక్టర్స్ అని. సో PHWR అలాగే LWR ఈ రెండు మనం మోస్ట్లీ మనం ఇండియాలో స్టేజ్ వన్లో వాడే రియాక్టర్స్ అనమాట. స్టేజ్ టూలోని
పిహెచ్డబ్ల్యూ ఆర్ ఆర్డర్ ఎగ్జామ్లో మీకు స్టేజ్ టూలో పిహెచ్డబ్ల్యూ ఆర్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతాడు. అలాగే స్టేజ్ త్రీలోని ఎక్కడ స్టేజ్ త్రీలోని వాడే ఫ్యూయల్ ఏంటి మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్ ఏంటి థోరియం. అక్కడ మీకు యురేనియం ఇచ్చాడు అనుకోండి తప్పు స్టేట్మెంట్ అవుతుంది సింపుల్గా. సో ఈ స్క్రీన్ షాట్లో అంత వాల్యూ ఉంది. బట్ ఇక్కడ మీకు ఇది అర్థం చేయడానికి నేను అంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఫిజన్ ఫ్యూజన్ ఫర్టైల్ ఫిజైల్ తర్వాత U238 U235 ఇవన్నీ మీకు మైండ్లోని అవన్నీ రిజిస్టర్ అయిపోవాలన్నమాట. అప్పుడే ఇట్ విల్ బి ఈజీ. నెక్స్ట్ పార్ట్ టూలోని రియాక్టర్స్ కూడా మీ మైండ్లో రిజిస్టర్ అయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఇక్కడ జస్ట్ వర్డ్స్ని ఇలా ఇంట్రడ్యూస్ చేసి స్క్రీన్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నాను. అట్లాగే మనకి ఇలా అడుగుతాడు అనమాట, ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్ చేసే కంపెనీ ఏది ఇండియాలోని, అలాగే పీడబ్ల్యూహెచ్ఆర్ ఎల్డబ్ల్యూఆర్ రియాక్టర్స్ తయారు చేసే కంపెనీలు ఏంటి అని అడుగుతాడు అనమాట. సో మనకి ఆర్గనైజేషన్స్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే సరే, దీన్నే సింపుల్గా మళ్ళీ మీకు ఒక రీక్యాప్ లాగా ఇస్తున్నాను. సో 3 స్టేజ్ ప్రోగ్రామ్ అని ప్రపోజ్ చేశాడు హోమీ బాబా. సో స్టేజ్ 1 ఏంటి, మనం ఫ్యూయల్ ఇవ్వాలి రియాక్టర్కి, ఆ రియాక్టర్లోని ఫిజన్ రియాక్షన్ జరిగి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ హౌ ఎలక్ట్రిసిటీ ఫ్రామ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇస్ ప్రొడ్యూస్డ్. అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఇవ్వాలి, అది తీసుకొచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్లోని పెట్టాలి, పెట్టి దాన్ని ఫిజన్ రియాక్షన్ కనుక చేస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సింపుల్ అండర్స్టాండింగ్, ఆల్రెడీ మనం ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందో చూసాం ఇక్కడ. సో ఇవి 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 కీ థింగ్స్, ఫ్యూయల్ కావాలి, రియాక్టర్ కావాలి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఏం కావాలి, న్యూక్లియర్ ఫ్యూయల్ సంబంధించిన ఆ రైట్ ఫ్యూయల్ ఇవ్వాలి, అలాగే దానికి అది రియాక్షన్కి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని రియాక్టర్స్ అంటారు అనమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ప్రస్తుతానికి ఇలా గుర్తుంచుకోండి. సో ఫ్యూయల్ బేసికల్గా ఏమి ఇస్తాం, న్యాచురల్ యురేనియం, ఇందాక మీకు చూపించాను యురేనియం ఓర్, దాని నెంబర్ ఎంత, U238. ఇది ఇంకెలా గుర్తుపెట్టుకోవాలి, న్యాచురల్ యురేనియం అంటే U238. ఓకే, అండ్ U238 అంటే ఏం చెప్పాను నేను, 99.3% ఏమో ఏముంటుంది ఫర్టైల్ మెటీరియల్ ఉంటుంది, 0.7% ఏముంటుంది అందులో ఫిజైల్ మెటీరియల్ ఉంటుంది. అదే ఇంపార్టెంట్, దాని నుంచి ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్యూయల్ ఇచ్చి, బట్ అది మనకి తెలియదు అందులో ఎక్స్ట్రాక్ట్ చేయలేం. బట్ రియాక్టర్లో పెట్టినప్పుడు U238 ఏమవుతుందంటే ఆ U235ని అదే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫిజన్ ఫిజైల్ మెటీరియల్ కాబట్టి ఎప్పుడైతే నువ్వు న్యూక్లియర్ ఫిజన్ స్టార్ట్ చేసావో U235లో ఉన్న న్యూక్లియస్ న్యూట్రాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. అవి ఫిజన్ అయిపోతూ ఉంటాయి, ఒకటికొకటి ఫిజన్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే U238లో ఉన్న ఒక 0.7% U235లో ఉన్న ఫిజైల్ మెటీరియల్ ఈ రియాక్టర్లో ఎంటర్ అవగానే దే స్టార్ట్ రియాక్టింగ్ టు దట్ ఫిజన్ రియాక్షన్ అండ్ చైన్ రియాక్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోద్ది, ఆ ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసేసుకుంటాం అనమాట అప్పుడు. బట్ ఇలా జరిగేటప్పుడు స్టేజ్ 1 ఏమవుతుందంటే ఒక బై ప్రోడక్ట్గానే ఒకటి రిలీజ్ అవుతుంది, అదేంటి ప్లూటోనియం రిలీజ్ అవుతుంది. ప్లూటోనియం 239 ఎందుకు అంటున్నామంటే 239 ఇస్ ద అటామిక్ మాస్ నెంబర్ ఆఫ్ ప్లూటోనియం, అందుకు PU239 అంటాం. దీనికి ఏమి 2-3 నెంబర్స్ ఏమి ఉండవు, ఒకటే గుర్తుపెట్టుకోండి. బట్ యురేనియం మాత్రం మీరు 3 గుర్తుపెట్టుకోవాలి, ఒకటి 238, ఒకటి 235. అలాగే ఈ ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అయిపోద్ది, బట్ బై ప్రోడక్ట్గా ఇంకొక ఎలిమెంట్ని రిలీజ్ చేస్తుంది, అదే ప్లూటోనియం 239. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టేజ్ 1 అనమాట. అదే చెప్పాడు హోమీ బాబా, ఏం చెప్పాడు, ఈ స్టేజ్ 1లోని మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ దాంతోపాటు ప్లూటోనియం వస్తుంది, దాన్ని స్టేజ్ 2లో వాడుకుందాం అని చెప్పాడు. సో దీన్ని తీసుకొచ్చి ఏమిస్తారు మనకి, స్టేజ్ 2లోకి ఇచ్చేస్తారనమాట. స్టేజ్ 2లో మళ్ళీ దీన్ని ప్లూటోనియం వాడుకోవచ్చు, అండ్ ప్లూటోనియం ఈజ్ ఏ ఫిజైల్ మెటీరియల్. సో ఫిజైల్ మెటీరియల్ ఉంటే మళ్ళీ మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మరి U235 ఆల్రెడీ వాడేసాం మనం, మరి దీన్ని ఏం చేస్తాం, దీన్ని ఎక్కడైనా దాస్తారు అన్నమాట, అండర్గ్రౌండ్లో దాస్తారు, భూమి లోపల ఎక్కడో దాస్తారు. ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది అనమాట, ఈ హీట్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. మామూలుగా ఏదో చల్లనీళ్ళు అట్లా వేసేస్తే ఏదో చల్లగా అయిపోవు, ఐరన్ లా కాదు, ఇవి కొన్ని సంవత్సరాలు పడతాయి దాంట్లో ఉన్న హీట్ అంతా పోవాలి అంటే. సో దాన్ని ఏం చేస్తారు, ఆ హీట్ పోవడానికి డీకే చేస్తారు, భూగర్భంలో ఎక్కడో కప్పుతారు అనమాట. ఇది ఒక చాలా చాలా సెన్సిటివ్ ప్రాసెస్ ఇది, పెడితే 5 ఏళ్ళు పడుతుంది అది కూల్ అవ్వడానికి.
మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రీప్రాసెసింగ్ వాడతారు అన్నమాట, స్టేజ్ టూలో పెట్టుకుంటారు. స్టేజ్ టూ అంటే చూడండి, ఇమీడియట్గా ప్లూటోనియం వచ్చేస్తుంది స్టేజ్ టూలో ఫ్యూయల్గా వాడుకోవచ్చు. అలాగే ఆ ఫస్ట్ వాడింది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు డీకే చేసి అది మళ్ళీ దాన్ని కూడా రీప్రాసెసింగ్ వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రీసైక్లింగే జరుగుతుంది ఎక్కువగా, ఏది వేస్ట్ అవ్వట్లేదు. అంటే ఒక్కసారి తెచ్చుకున్న యురేనియం నుంచి మనకి ప్లూటోనియం ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే వాడేసిన U-235 మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని రీప్రాసెసింగ్ వాడుకోవచ్చు అనమాట. సో స్టేజ్ వన్ ప్రాసెస్లోనే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దాన్ని స్టేజ్ టూకి వాడాలి. అయితే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూకి వాడుకోవాలి అంటే మనకి ఇందులో మారాల్సింది ఏంటి అంటే, మనకి స్లైట్గా ఫ్యూయల్ మారుతుంది, రియాక్టర్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ టెక్నాలజీ ఉండాలి. అదొక్కటే మార్పు ఉంటుంది స్టేజ్ వన్కి, స్టేజ్ టూకి, స్టేజ్ త్రీకి. నువ్వు స్టేజ్ వన్లో వాడిన రియాక్టర్కి ప్లూటోనియం ఇస్తే పనిచేయదు, అలాగే స్టేజ్ టూలో వాడిన ప్లూటోనియంకి అక్కడ థోరియం పెట్టేస్తాను ఆ యొక్క రియాక్టర్లు అంటే పనిచేయదు. సో స్టేజ్ వన్లో ఏమిస్తాం, యురేనియం ఇస్తాం, స్టేజ్ టూలో ఏమిస్తాం, ప్లూటోనియం ఇస్తాం, స్టేజ్ త్రీలో ఏమిస్తాం, థోరియం ఇస్తాం. బట్ ఈ మూడు వాడుకోవాలి, ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ వాడాలంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ వాడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఏ ఫ్యూయల్, ఏ రియాక్టర్, ఏ స్టేజ్, అంతే మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఇది స్టేజ్ వన్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు స్టేజ్ టూ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఫ్యూయల్ ఇవ్వాలి, ఒక రియాక్టర్ ఉండాలి, దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఇక్కడ ఫ్యూయల్ ఏమి ఇస్తాం, అగైన్ న్యాచురల్ యురేనియం ఇస్తావు. ఓకే, బట్ ఈసారి మనకు ఆల్రెడీ ప్లూటోనియం వచ్చింది కదా ఫస్ట్ స్టేజ్లోని, ఆ ప్లూటోనియం కూడా మనం ఇక్కడ ఇస్తాం, యాడ్ చేస్తాం అనమాట రియాక్టర్లోని. యురేనియం 230, ఎందుకంటే ప్లూటోనియం 239 ఈజ్ ఏ ఫిజైల్ మెటీరియల్. U-238లో ఉన్న ఫిజైల్ మెటీరియల్ ఏది, U-235. ఆ రెండు మిక్స్ తోటి మనం రియాక్టర్లో ఇస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఎవ్రీ టైం బై ప్రోడక్ట్ మనకి ప్లూటోనియం వస్తూనే ఉంటుంది అడ్వాంటేజ్గా. అండ్ ఇందులో మళ్ళీ U-235 మళ్ళీ డీకే చేసేస్తావు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాతేస్తావు, అండ్ ఈ ప్లూటోనియం మళ్ళీ స్టేజ్ త్రీకి పంపించుకోవచ్చు. బట్ ఇక్కడున్న ప్లూటోనియం, ఈ ప్లూటోనియం 239 ఏం చేస్తాము అంటే, ఈ స్టేజ్ టూలోనే మనం థోరియం ఉంది కదా, మన థోరియం, ఈ థోరియం ఏంటి, ఫెర్టైల్ మెటీరియల్, ఫిజైల్ మెటీరియల్ కాదు. సో ఈ థోరియం 232ని ఫిజైల్ మెటీరియల్ చేయాలి అంటే మనం ప్లూటోనియం తోటి ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేస్తారన్నమాట, ఒక ట్రాన్స్మ్యూటేషన్ చేస్తారు, లేకపోతే రేడియేషన్ అంటారు, ట్రాన్స్మ్యూటేషన్ అంటారు, మనకి అంత టెక్నాలజీ డీప్గా వెళ్ళడు. అంటే కన్వర్టింగ్ థోరియం టు ఎ ఫిజైల్ మెటీరియల్కి మళ్ళీ ప్లూటోనియం వాడతాం అన్నమాట. సో ఈ ఎక్సెస్ ప్లూటోనియం మనకి ఏదైతే బై ప్రోడక్ట్ వస్తుందో దాన్ని థోరియంకి మనం ఫిజైల్ మెటీరియల్గా మార్చడానికి వాడేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ వస్తుంది. సో ఏమవుతుంది, థోరియం 232 ఏమో ప్లూటోనియం 239 తోటి నువ్వు కన్వర్షన్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు కన్వర్షన్, అంటే థోరియం 232 అంటే ఏం చెప్పాను, ఫర్టైల్ మెటీరియల్, ఇట్స్ నాట్ ఎ ఫిజైల్ మెటీరియల్. థోరియం 239 232 నుంచి మనం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే దాన్ని ఫిజైల్ మెటీరియల్గా మార్చాలి. ఫిజైల్ మెటీరియల్గా మార్చాలి అంటే స్టేజ్ టూలో వచ్చిన ప్లూటోనియంని తో మనం ఒక ట్రాన్స్మ్యూటేషన్ చేస్తే నీకు థోరియం 232 కాస్త ఫిజైల్ మెటీరియల్ అయిపోతుంది. ఆ ఫిజైల్ అయిపోయిన థోరియం ఏమంటాం మనం, U-233 అంటాం. ఆ ఫిజైల్ మెటీరియల్ ఆఫ్ థోరియంని మనం స్టేజ్ త్రీలో వాడతాం. అంతేగాని థోరియం 232ని తీసుకొచ్చి స్టేజ్ త్రీలో పెడితే పనిచేయదు. బట్ థోరియం 232ని ఫిజైల్ థోరియంగా చేయాలి, ఫర్టైల్ థోరియంని ఫిజైల్ థోరియంగా చేయాలి అంటే మనం ప్లూటోనియం కావాలి మనకి. అండ్ దెర్ ఇస్ అ ప్రాసెస్, అది స్టేజ్ టూలోనే జరిగిపోద్ది. సో ఫైనల్గా ఏమవుతుంది, స్టేజ్ త్రీలో మనం ఏం వాడతాము, థోరియమే వాడుతున్నాం, బట్ U-233 థోరియం వాడుతున్నాం. వాట్ ఈస్ U-233 థోరియం, ఇట్ ఈస్ ఎ ఫిజైల్ థోరియం, ఫిజైల్ మెటీరియల్ అనమాట. బట్ వాట్ ఈస్ థోరియం 232 ఏంటి, TH-232 ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫర్టైల్ మెటీరియల్. ఫర్టైల్ మెటీరియల్తో మనం ఫిజన్ రియాక్షన్కి ఫిజన్ రియాక్షన్ చేయలేము.
ఎందుకంటే అందులో ఫిజైల్ ప్రాపర్టీస్ లేవు కాబట్టి. సో అందుకే కన్వర్షన్ చేసుకోవాలన్నమాట. అంటే యు ఆర్ ఎక్స్పోజింగ్ దిస్ థోరియం ఆబ్జెక్ట్ టు బికమ్ ఫిజైల్ త్రూ ప్లూటోనియం, దాట్ ఆల్సో బికమ్స్ రేడియో యాక్టివ్. అప్పుడు నీకు U-230, దాన్ని U-233, U-233 అంటాం. ఓకే, అర్థమైందా? సో U-238 బై డిఫాల్ట్ ఈస్ ఫర్టైల్ మెటీరియల్, U-235 ఈజ్ ఫిజైల్, బట్ ప్లూటోనియం 213 ఈజ్ ఆల్వేస్ ఫిజైలే. ఓకే, అగైన్ థోరియంకి వచ్చేసరికి థోరియం 232 ఈజ్ ఫర్టైల్, బట్ దాన్ని ఫిజైల్గా మార్చాలి అంటే మనకి ప్లూటోనియం హెల్ప్ కావాలి. అండ్ ఆ కన్వర్షన్ చేసినప్పుడు ఆ థోరియం 232 కాస్త ఏమవుతుంది, U-233 అవుతుంది. అంటే ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు యురేనియం ప్రాపర్టీస్ అన్నీ దీనికి ఇస్తున్నాం అనమాట థోరియంకి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ట్రాన్స్మ్యూటేషన్ చేస్తాం విత్ ప్లూటోనియం, ఎందుకంటే ప్లూటోనియం ఇస్ ఆల్వేస్ ఆల్రెడీ ఫిజైల్ మెటీరియల్. దాన్ని ఈ థోరియం ఆబ్జెక్ట్ ఎక్స్పోజ్ చేసాం అనుకో కాన్స్టెంట్గా ఒక ప్రాసెస్లోని, అంత టెక్నాలజీ మనకు అవసరం లేదు. ఏం చేస్తారు లోపల ఏం జరుగుతుందని మనం సింపుల్గా ఇలా అర్థం చేసుకున్నాం బ్లాక్ డయాగ్రామ్. ఇంతే, ఇంత అర్థం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న 1, 2, 3, 4, 5 ఈ అటామిక్ నంబర్స్, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటే సింబల్ 3, 1, 2, 3 సింబల్స్ యురేనియం, ప్లూటోనియం, థోరియం మినరల్స్కి వచ్చేసరికి. బట్ వాటి అటామిక్ మాస్ నెంబర్స్ U-238 అయితే అది న్యాచురల్ యురేనియం, U-235 అయితే అది ఫ్యూజైల్ యురేనియం, PU-239 ఈజ్ ఆల్వేస్ ఫిజైల్ ప్లూటోనియం, థోరియం 232 ఈజ్ ఎ ఫర్టైల్ థోరియం, U-233 ఈజ్ ఎ ఫిజైల్ థోరియం. ఇంతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు U-238కి, U-235కి, U-233కి ఇవన్నీ యురేనియం ఐసోటోప్స్ అంటాం, ఎందుకంటే అటామిక్ నెంబర్ సేమే బట్ మాస్, అటామిక్ మాస్ నెంబర్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు దాన్నే ఐసోటోప్స్ అంటాం. సో యురేనియం 3 ఐసోటోప్స్ ఉన్నాయి మనకి, U-238, U-235, U-233. బట్ దేని నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం, U-235 అండ్ U-233 నుంచి మాత్రమే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం. ఇవి ఈ నంబర్స్ అడుగుంటాడు మీకు స్టేట్మెంట్స్లోనే. అండ్ మీకు ఇందాక చూపించాను కూడా ఒకటి. సో ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ స్టేజ్3లో ఏమవుతుంది, ఫ్యూయల్ ఏమి ఇచ్చేస్తారు డైరెక్ట్గా, U-233 ఫిజైల్ థోరియం ఇచ్చేస్తారు. రియాక్టర్లో కూడా U-233 వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఫిజైల్, దాని నుంచి మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది, మళ్ళీ ఒకసారి పెట్టాను ఫస్ట్. సో యురేనియం 238, దాని స్టేజ్ 1లో వాడుతున్నాము, దాని నుంచి ప్లూటోనియం ప్రొడ్యూస్ అవుతుంది, దాని స్టేజ్ 2లో వాడుతున్నాము, అక్కడి నుంచి థోరియంని U-233 కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని స్టేజ్ 3లో వాడుతున్నాం. అవి ఇక్కడ పెట్టాను మీకు సింపుల్గా. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఇందాక స్క్రీన్ చూసి మీరు అర్థం చేసుకోండి నేను రాసినవన్నీ కూడా. సో ఇప్పుడు మీకు స్టేజ్ 1లోని ఏ ఫ్యూయల్ వాడుతున్నారు, ఏ రియాక్టర్ వాడుతున్నారు, ప్రస్తుతానికి రియాక్టర్స్ మీకు తెలియవు బట్ ఓకే స్క్రీన్లో ఇచ్చాను కాబట్టి గుర్తుపెట్టుకుంటూ పెట్టుకోండి. బట్ అదేంటో తెలియదు మీకు, ఎలా పనిచేస్తుందో తెలియదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 2లో. బట్ ఫస్ట్ ఫ్యూయల్ని అయితే అర్థం చేసుకోండి, స్టేజ్ 1లో ఏ ఫ్యూయల్ వాడతారు, స్టేజ్ 2లో ఏ ఫ్యూయల్ వాడతారు, స్టేజ్ 3లో ఏ ఫ్యూయల్ వాడతారు, అండ్ ఎందుకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా మీకు చెప్పాను. మనకి యురేనియం రిజర్వ్స్ లేవు, ఓకే థోరియం రిజర్వ్స్ ఉన్నాయి, బట్ యురేనియం నుంచి థోరియంకి రావడానికి మనకి ప్లూటోనియం కావాలి, ఎందుకంటే ప్లూటోనియం ఉంటేనే కానీ మన థోరియంని ఫిజైల్ థోరియంగా మార్చుకోలేము. సో దానికి ఇన్ని ప్రాసెస్లు చేయాల్సి వచ్చింది, అండ్ టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదు. ఈ వాటికి ఇంకా మనం డైరెక్ట్గా థోరియంని థోరియం తోటి ఫిజైల్ థోరియం తోటి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునే రియాక్టర్స్ ఇంకా మనకి ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా మనం డెమాన్స్ట్రేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఇంకా అంటే థోరియంతో థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో మనకు తెలియదు. బట్ ఆ నాలెడ్జ్ తెలుసు, ఆ టెక్నాలజీ తెలుసు, వీఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు యునో నెయిలింగ్ డౌన్ ద యూసేజ్ ఆఫ్ థోరియం. సో అప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యూయల్ ఇండిపెండెంట్ అయిపోతాం, అప్పుడు వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అప్పుడు మనం. అందుకే మనం చాలా ట్రీటీస్ మనం ఏం సంతకం పెట్టలేదు కావాలని, మనం CTBT సైన్ చేయలేదు, NPTలో సైన్ చేయలేదు. అండ్ సిన్స్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతామంటే, మనం మన థోరియం కూడా ఫిజైల్ థోరియం చేసుకున్నాం అనుకో, మనకి బోల్డ్ మంది కస్టమర్స్ ఉంటారు అనమాట. అండ్ దెన్ వీ ఆల్సో క్యాన్ బి పార్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అండ్ ఆల్సో క్యాన్ సెల్
ఫిజైల్ థోరియం టు కంట్రీస్ హూ వాంట్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో ఆ టెక్నాలజీని అమ్మవచ్చు మనం. తర్వాత ఇంకా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బోల్డ్ ఉంటాయి మనకి, బట్ ఇట్స్ అ లాంగ్ వే రైట్. ప్రస్తుతానికి స్టేజ్ 1, స్టేజ్ 2 మనం ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నీ అక్కడికి వచ్చాం, స్టేజ్ 3కి ఇంకా రాలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సింపుల్ కంక్లూజన్లో. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ అసలు ఈ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఇండియాలోని అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో చూద్దాం, ఓకే, ఎలా డెవలప్ అయిందో చూద్దాం. దాంతో ఎండ్ చేస్తాను ఈ యొక్క క్లాస్ని. నెక్స్ట్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను, అందులో మనం టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండర్స్టాండింగ్ మీకు. మెజారిటీ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ నాలెడ్జ్ తోటి మీరు అట్లీస్ట్ ఇప్పుడు 1 మార్క్ 2 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు ప్రస్తుతానికి అయితే. బట్ 1 మార్క్ అయితే వచ్చేస్తుంది మీకు ష్యూర్గా. ఇంకో 2 మార్క్స్కి మనం ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియో చేద్దాం. 1, 1½ మార్క్ కూడా వస్తుంది మీకు ఈ నాలెడ్జ్తో. ఫస్ట్ మనం ఏం చేసాము మీకు చెప్పాను, 69లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారని చెప్పాం. అంటే ఐడియా స్టేజ్ నుంచి మనం ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఫేజ్కి వెళ్ళాం. అంటే మేము ఇండియా కూడా న్యూక్లియర్ పవర్ తో ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ ఎనర్జీ తోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలదని ఫస్ట్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం మనం. దాన్ని డెమాన్స్ట్రేషన్ ఫేజ్ అంటాం. ఇండియా డెమాన్స్ట్రేటెడ్ దాట్ వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ విత్ న్యూక్లియర్ ఎనర్జీ. అప్పుడు 5 ఏళ్ళు పట్టింది. 1964లో స్టార్ట్ చేశారు ఫస్ట్ కన్స్ట్రక్షన్, అది 69లో ఆపరేషనల్ అయింది. అప్పుడు వాడిన రియాక్టర్ ఏంటంటే బీడబ్ల్యూఆర్, అంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అంటారు అనమాట. ఇవన్నీ స్టేజ్ 1వే గుర్తుపెట్టుకోండి, ఓకే. స్టేజ్ 1 అంటే ఏం వాడతాం ఫ్యూయల్ని, ఇక్కడ నేను రాయలేదు, అవి మీరు రాసుకొని యాడ్ చేసుకోండి, ఓకే. ఫ్యూయల్ ఏం వాడతాం, యురేనియం వాడతాం, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ వాడాం, ఓకే. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాము మనకు, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అని ఉంటుంది మీకు, రైట్. అక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం ప్లాంట్. ప్లాంట్ లొకేషన్ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, యూపీ అయితే యూపీ, గుజరాత్ అయితే గుజరాత్, ఇలా మనకి స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ యొక్క పవర్ ప్లాంట్ లొకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లోని, మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ ట్యాప్స్ అన్నానంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, దాన్ని ఇలా ముద్దుగా వాడుకుంటారు అనమాట. ట్యాప్స్ అని, క్యాప్స్ అని, మ్యాప్స్ అని, ర్యాప్స్ అని, మ్యాప్స్ అని ఇలా వాడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ వర్డ్ ఈజ్ ద లొకేషన్ నేమ్. ఏపీఎస్ అంటే అటామిక్ పవర్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి అంతే, అంతకంటే రాకెట్ సైన్స్ ఏం లేదు. 1 and 2 అని పెట్టాను అంటే అది యూనిట్ 1, యూనిట్ 2 అని అని అర్థం అనమాట, ఓకే. అంటే ఎన్ని ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ఉన్నాయంటే 2 రియాక్టర్స్ వాడుతాం అని అర్థం మనం అక్కడ. అలాగే ఇప్పుడు ట్యాప్స్ 4 జరుగుతుందని అనుకోండి అంటే 4th రియాక్టర్ కూడా మన వాళ్ళు స్టార్ట్ చేస్తారని అర్థం. అండ్ ఇక్కడ నేను కెపాసిటీ రాయలేదు. ఇనీషియల్గా ఇండియాలోని ఒక్కొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి 220 మెగావాట్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు 700కి వచ్చారు. సో ఈ రెండే వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఒకటి 220, ఇంకోటి ఏమో 700 మెగావాట్స్. అంతకు మించి పెద్దవి ఇంకా ఏం రాలేదు మనకి, ఓకే. తర్వాత ఈ పవర్ ప్లాంట్ పెట్టడానికి టెక్నాలజీ ఎవరు ఇచ్చారు, ఈ రియాక్టర్ టెక్నాలజీ అంటే జనరల్ ఎలక్ట్రిక్స్ యూఎస్ఏ, యూఎస్ఏ అంటే యూఎస్ఏని ఉన్న జనరల్ ఎలక్ట్రిక్స్ కంపెనీ మనకి హెల్ప్ చేసింది అనమాట, ఓకే. బట్ ఓకే, 1964లోనే మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాం, ప్రపంచానికి చెప్పగలిగాం మేము కూడా న్యూక్లియర్ ఎనర్జీ తోటి ఎలక్ట్రిసిటీని వాడుతున్నాము అని చెప్పాం అనమాట. బట్ వీ టుక్ ద హెల్ప్ ఆఫ్ యూఎస్ఏ, వాళ్ళు అప్పుడు బీడబ్ల్యూఆర్ రియాక్టర్స్ అప్పటికి వాళ్ళే జనరల్ ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రికల్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు మనకి ఈ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉన్న ప్లాంట్ బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం, ఫస్ట్ పీడబ్ల్యూహెచ్ఆర్కి వచ్చాం. పీడబ్ల్యూహెచ్ఆర్ అంటే ఇగేన్ రియాక్టర్ పేరు, ఇది ప్రెజరైజ్డ్ వాటర్ హెవీ రియాక్టర్, సారీ పిహెచ్డబ్ల్యూఆర్, పీడబ్ల్యూహెచ్ఆర్ అన్న, సారీ పిహెచ్డబ్ల్యూఆర్ అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో బీడబ్ల్యూఆర్ ఏంటంటే లైట్ వాటర్ రియాక్టర్స్ని బీడబ్ల్యూఆర్స్ అంటారు, లేకపోతే పీడబ్ల్యూఆర్స్ అంటారు, ఓకే. బట్ సో రియాక్టర్స్లోని మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ వాడచ్చు, ఒకటి లైట్ వాటర్ వాడచ్చు, ఒకటి ఏమో హెవీ వాటర్ వాడచ్చు అనమాట. హెవీ వాటర్తో కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, ఓకే. సో అడ్వాన్స్మెంట్ వచ్చిందనమాట అప్పటికి రియాక్టర్స్లో కూడా. అందరూ అప్పుడు బీడబ్ల్యూఆర్, పీడబ్ల్యూఆర్ వాడారు, అంటే లైట్ వాటర్ రియాక్టర్స్ వాడారు. తర్వాత హెవీ వాటర్ రియాక్టర్స్కి వచ్చారు అనమాట. సో ఫస్ట్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మనకి ఎప్పుడు వచ్చింది, 73లో మనం దాన్ని స్టార్ట్ చేసాం అనమాట. అది ఎప్పుడు, ఎక్కడ, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, రాజస్థాన్ ర్యాప్స్ అంటే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, అక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్ది. దానికి ఎవరు ఇచ్చారు టెక్నాలజీ మనకి, అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్
అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ కెనడా ఇచ్చింది అనమాట. కెనడా మనకు హెల్ప్ చేసింది. తర్వాత సో డెమాన్స్ట్రేట్ చేసాము. తర్వాత ఏమో రియాక్టర్స్లో కూడా కొత్త రియాక్టర్, అప్పటికి ఉన్న టెక్నాలజీలో PWHR అనేది ఇప్పటికి ప్రామినెంట్ స్టేజ్ వన్ రియాక్టర్స్లోని ద మోస్ట్ ప్రామిసింగ్ రియాక్టర్ ఏదైనా ఉందంటే PWHR. అది మీకు రియాక్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ పనిలో పని ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది 1974లోని. మనం ఏం చేసాం, ఇందిరాగాంధీ న్యూక్లియర్ టెస్ట్ చేసింది, మిసైల్ టెస్ట్. ప్రపంచం షాక్ అయింది. వెంటనే ఏం చేశారు, మనకి RAPS 2 యూనిట్ కూడా కెనడా కాంట్రాక్ట్ ఇచ్చాం మనం. యూనిట్ 2 కూడా స్టార్ట్ చేస్తాం. సడన్గా మధ్యలోని ఈ డెవలప్డ్ కంట్రీస్ అందరూ షాక్ అయ్యి, ఇండియా కూడా న్యూక్లియర్ మిసైల్స్ చేసేసుకుంటుంది, మనం ఈ టెక్నాలజీని ఆపేయాలని చెప్పేసి, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు, ఈ రియాక్టర్స్ హెల్ప్ కానీ ఇంకేమీ ఇవ్వద్దు, అలాగే మెటీరియల్ కూడా ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి కెనడా విత్డ్రా చేసేసుకుంది ఇండియా నుంచి. సో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. బట్ ఇది ఒక గేమ్ చేంజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ పరంగా. ఇండియా కూడా మిసైల్స్, అదే ఐ మీన్ న్యూక్లియర్ వెపన్స్ చేసుకునే కెపాసిటీ వచ్చిందని ప్రపంచానికి అర్థమైపోయింది. అండ్ వీళ్ళు సివిల్ పర్పసెస్కే కాదు, వీళ్ళు ప్యారలల్గా వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే విజన్ కూడా వీళ్ళకి ఉంది. ఇక మీదటి నుంచి ఇండియాతో జాగ్రత్తగా ఉండాలి, ఇండియాకి న్యూక్లియర్ టెక్నాలజీని అంత ఈజీగా మీరు షేర్ చేసేద్దని. ఈ టాప్ నేషన్స్ ఉంటాయి కదా, డెవలప్డ్ నేషన్స్, ఆల్రెడీ న్యూక్లియర్ పవర్స్ అంటాం కదా, వాళ్ళందరూ కొంచెం ఇండియా మీద కన్నీరు చేశారు. సో అది టర్నింగ్ పాయింట్. సో అలాగని చెప్పేసి మన వాళ్ళు ఊరుకోలేదు. ఏం చేశారు వీళ్ళు, సరే ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఉండిపోయింది కదా, సొంతంగా మనం డెవలప్ చేసుకుందాం. అప్పటికే చాలా, అప్పటికే ఎంత 54 నుంచి స్టడీ చేస్తున్నారు, ప్లస్ ఈ జనరల్ ఎలక్ట్రిక్ తోటి కెనడా ఏఈస్ తోటి వీళ్ళతో పనిచేయడంతో చాలా నాలెడ్జ్ అర్థం చేసుకుంటారు మన సైంటిస్టులు కూడా కదా. సరే ఆ ప్రాజెక్ట్ మనమే కంటిన్యూ చేసుకుందామని చెప్పేసి లోకల్గా ఇంకా చేయడం మొదలుపెట్టారు. అందుకే 74 నుంచి ఏమైందంటే ఇండిజినైజేషన్ ఫేజ్ అంటారు. అంటే మనకు మనమే ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాల్సిన పార్ట్స్ని తయారు చేసుకోవడం, దాన్ని అసెంబ్లింగ్ చేసుకోవడం, ఇవన్నీ మొదలుపెట్టాం అనమాట. సో ఆ టర్నింగ్ పాయింట్ మనం దాన్ని దేని కింద వాడుకున్నాం, డిపెండెన్సీని తగ్గించుకున్నాం. ఇంకా ఇండిజినైజేషన్ అంటే ఏంటంటే మనకు మనం స్వతహాగా సెల్ఫ్ రిలయంట్ అవుతున్నాం అనమాట న్యూక్లియర్ టెక్నాలజీలో. సో ఇంకా రియాక్టర్స్ మనం మనమే తయారు చేసుకోవాలి, మన రియాక్టర్స్ మనం, తర్వాత అక్కడ కావాల్సిన మెయింటెనెన్స్ అంతా కూడా మనమే చేసుకోవాలి, అలాగే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఎవరి హెల్ప్ లేకుండా మనమే కట్టుకోవాలి, ఇంక ఇలాంటి ఆలోచనలు రావడం మొదలుపెట్టాయి అనమాట ఈ టర్నింగ్ పాయింట్ తోటి. సో ఇక మీరు చూస్తే ఇంకా టెక్నాలజీ, సో ఫస్ట్ ఇంకా 74 to 86లో ఈ ఇండిజినైజేషన్ మీద మన వాళ్ళు శ్రద్ధ పెట్టారు. దాంతో ఏమైంది, సొంతంగా ఒక ఒక రియాక్టర్ తయారు చేసుకోగలిగారు. అది మీకు తమిళనాడులోని మ్యాప్స్ వచ్చింది, మెడ్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ మ్యాప్స్ చూడండి ఒకసారి అక్రోనిమ్. 2 యూనిట్లు కట్టగలిగారు సొంత టెక్నాలజీ తోటి, సొంతంగా నాలెడ్జ్ తోటి. అండ్ అది ఇండియా, ఇప్పుడు టెక్నాలజీ ఎవరు, ఇండియా సొంతంగా చేసుకోగలుగుతుంది అనమాట. చూడండి ఫేజెస్ ఎలా జరుగుతున్నాయో. తర్వాత స్టాండర్డైజేషన్ వైపు అడుగులు వేస్తారు. స్టాండర్డైజేషన్ అంటే ఏంటి, సరే మనం ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళ డిజైన్ ప్రకారంగా పిహెచ్ ఇది PHWR టైప్ పడింది జాగ్రత్తగా, ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్. HWR అంటే హెవీ వాటర్ రియాక్టర్. సో ఇప్పుడు ఏం చేశారు, మనం ఓన్గా స్టాండర్డ్స్ బిల్డ్ చేద్దాం అని చెప్పేసి ఇండియన్ వర్షన్ ఆఫ్ PHWR రియాక్టర్ని తయారు చేశారనమాట. దాన్ని IPHWR అంటారనమాట, ఇండియన్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని 91 to 95లో మన ఓన్ వర్షన్ వచ్చిందనమాట. అంటే ఇండిజినస్ కాస్త స్టాండర్డైజేషన్ అవుతుందనమాట, అంటే ఇండియన్ వర్షన్ ఆఫ్ రియాక్టర్ తయారైంది ఫస్ట్. ఇది నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ఐ థింక్ నరోరా ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అనుకుంటా. అలాగే కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో కూడా ఈ IPWHR వాడడం మొదలుపెట్టారు. అది గుజరాత్లోని కాక్రాపూర్,
నరోరా, మద్రాస్, రాజస్థాన్, తారాపూర్, ఇంతే. ఒక్కొక్క దాంట్లో 4 4 యూనిట్స్ ఉంటాయి. ఇంత చేస్తే మీరు 8 పవర్ ప్లాంట్స్ గురించి చదవాలి, 8 లొకేషన్స్ గురించి చదవాలి, 22 రియాక్టర్స్ అంతే. ఆ రియాక్టర్స్లోని మహా అయితే అందులోని అన్ని మోస్ట్లీ పీడబ్ల్యూహెచ్ఆర్ పిహెచ్డబ్ల్యూఆర్ ఉంటాయి, అక్కడక్కడ బీడబ్ల్యూఆర్ ఎల్డబ్ల్యూఆర్ ఉంటాయి, పీడబ్ల్యూఆర్ ఉంటాయి అంతే. ఇంకొకటి 2 FBRలు ఉంటాయి అంతే. సో 4 రియాక్టర్స్, అవి రియాక్టర్స్ చెప్పినప్పుడు అవి ఈజీ చేస్తాను, ప్రస్తుతానికి స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అంతే. ఇప్పుడు మీరు అమ్మో ఎన్నో ప్లాంట్స్ ఉంటాయి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే వాళ్ళందరికీ నేను అందుకే ఇదే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెవలప్మెంట్ ఫేజెస్లో మీరు చూడండి, ఈ విధంగా వెళ్తే మీకు ఈజీ, స్టేట్ వైజ్గా లొకేషన్ వైజ్గా వెళ్తే, అలాగే ఇయర్ వైజ్గా వెళ్తే. దిస్ ఇస్ హౌ ఇండియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ హ్యాస్ ఇవాల్వ్డ్ అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ యూ లైక్ ఎ స్టోరీ అనమాట. సో మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ అంతా ఇండియనైజ్డ్ అయిపోయింది, ఇండీజినైజ్డ్ అయిపోయింది, సొంతంగా చేసేసుకుంటున్నాం అనమాట. ఇండీజినైజేషన్ అంటే ఫైనల్గా కన్సాలిడేషన్కి వచ్చేసాం, అంటే ఏంటి, సాలిడ్ అయిపోయాం ఇంకా మనం, ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఈవెన్ మన మైనింగ్ కూడా ఓన్గా చేసుకోగలుగుతున్నాము, ఇంకా థోరియం కూడా దాన్ని కన్వర్ట్ చేసేసుకుంటున్నాము ప్రస్తుతానికి. ఇప్పుడు స్టేజ్ 2లోనే ఇంకా థోరియం కూడా రెడీ, ఫిజాయిల్ థోరియం వచ్చింది అనుకోండి, దానికి కావాల్సిన రియాక్టర్ కూడా మనం తయారు చేసేస్తున్నాం అనుకోండి, ఇంకా వీఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ న్యూక్లియర్ పవర్ అనిపించుకుంటాం. బట్ ఇంకా కొంచెం డిపెండెన్సీస్ ఉన్నాయి మనకి, అందుకే వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ రష్యా ఫర్ సర్టెన్ ప్లాంట్స్ అండ్ ఆల్. ఇది దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఈవెన్ క్యాప్స్. మొన్నే 2024 మార్చ్లో కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 4th యూనిట్ ఆపరేషనల్ అయింది, అది మనకి న్యూస్లో అడుగుతాడు అనమాట, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవన్నీ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజెస్ ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ అంటే మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ గురించి అవుతున్నాం, పాలసీ గురించి అవుతున్నాం, అసలు ఎలా ఎలా అంచెలంచెలుగా మనం ఎదిగాం ఈ యొక్క న్యూక్లియర్ పవర్ అనే యొక్క స్పెక్ట్రంలో అనేది ఈ 75 ఏళ్ళలోని ఒక ముఖ చిత్రాన్ని ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టాను, నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 9 అని ఉన్నాయి, చూసుకోండి ఒకసారి, 8 అంటున్నారు 9 అంటున్నారు, ఎగ్జాక్ట్గా అది కన్ఫర్మ్ చేయండి. ఆపరేషనల్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అందులోంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిపోయి లైవ్లీహుడ్స్కి వెళ్ళిపో హౌస్ హోల్డ్స్కి వెళ్ళిపోతుందని అర్థం. అందులో ఈ 9 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లోని ఎన్ని రియాక్టర్స్ వాడుతున్నారు అన్నీ కలిపి 22 ఉన్నాయి, అలాగే 8 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే 8 రియాక్టర్స్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నాయన్నమాట. ఈ ఈ 22లో కూడా 18 పిహెచ్డబ్ల్యూఆర్ వాడుతున్నారు, ఈ టైప్ పడింది చాలా. పిహెచ్డబ్ల్యూఆర్ అంటే ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్సే వాడుతున్నారు ఈ 22లో మీరు. అంటే మోస్ట్ ఆఫ్ ది రియాక్టర్స్ మనం ఏం వాడుతున్నారు, ఏ టైప్ వాడుతున్నారు అంటే పిహెచ్డబ్ల్యూఆర్. అది ఏ స్టేజ్లో వాడుతాం పిహెచ్డబ్ల్యూఆర్? స్టేజ్ 1 అని మీకు తెలుసు. స్టేజ్ 2 అయితే మీరు ఏ రియాక్టర్ చూడాలి, మీరు ఫాస్ట్ రేటర్ రియాక్టర్స్ అని చూడాలి. అలాగే పిహెచ్డబ్ల్యూఆర్లో ఏ ఫ్యూయల్ వాడతాము, నేచురల్ యురేనియం, అందులోంచి U-235 వాడుకొని పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే 4 LWRs అంటే లైట్ వాటర్ రియాక్టర్స్ అనమాట. ఆ లైట్ వాటర్ రియాక్టర్స్లో 2 పేర్లు ఉంటాయి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ని ఎల్డబ్ల్యూఆర్స్ అంటారు, మిగతావన్నీ పిడబ్ల్యూహెచ్ఆర్స్. సో మొత్తం ఈ న్యూక్లియర్ ఎనర్జీతో ప్రస్తుతానికి ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత, మీరు ఎనర్జీ చాప్టర్లో కూడా U-2లో చదువుతారు ఇవన్నీ. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మీకు వస్తుంది, మొత్తం 6780 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ అనమాట మనది త్రూ న్యూక్లియర్ పవర్. అండ్ ద గుడ్ సైడ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్కి, మిగతా ఆ పవర్కి ఏంటంటే, ఇక్కడ మీరు 6780 మెగావాట్స్ ఇన్స్టాల్ చేశారనుకోండి ఒక పవర్ ప్లాంట్, 92% 90-92% అవుట్పుట్ వస్తుంది. అదే మీరు ఇన్స్టాల్ కెపాసిటీ ఫర్ కోల్ 6780 అనుకోండి, ఓన్లీ 60% అందులోంచి మీకు ఎలక్ట్రిసిటీగా వస్తుంది అనమాట, మిగతాది వేస్టేజెస్ ఉంటాయి. జెన్కో నుంచి డిస్కామ్కి వచ్చినప్పుడు చాలా లీకేజెస్ ఉంటాయి అనమాట. అంటే ఇన్స్టాల్ కెపాసిటీ చెప్పుకోవడానికి పెద్దగా ఉంటుంది, బట్ అవుట్పుట్ ఏమో 40% 30% పోతుంది. బట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అలా కాదు, ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంటే అందులో 90-92% వస్తుంది అనమాట, అందుకే దీన్ని రిలయబుల్ పవర్ అంటారు అనమాట. పెట్టిన పెట్టుబడికి మీకు 90% అవుట్పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన అన్ని ఈ 9 పవర్ ప్లాంట్స్ నుంచి ఎంత జనరేట్ అవుతుంది, 6780 మెగావాట్స్ జనరేట్ అవుతుంది. అండ్ మీకు చెప్పాను ఒక్కొక్క యూనిట్ నుంచి
220 మెగావాట్ యూనిట్స్ ఉంటాయి, 700 మెగావాట్స్ యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మీకు 6780 మెగావాట్స్ అవుతున్నాయి అనమాట. అవి కూడా ఎన్ని రియాక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, 22 రియాక్టర్స్ ఉన్నాయి, ఇంకో 8 కమిషనింగ్ అవుతున్నాయి, అవి ఇంకా అండర్గోయింగ్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నాయి. అలాగే ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది మీకు చెప్పాను, 1964లో స్టార్ట్ చేసి 69లో వచ్చింది, అది ట్యాప్స్ అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. అండ్ అందులో రియాక్టర్ ఏంటి, బీడబ్ల్యూఆర్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లైట్ వాటర్ వాడామనుకోండి దాన్ని బీడబ్ల్యూఆర్ పీడబ్ల్యూఆర్ అంటారు, హెవీ వాటర్ వాడామనుకోండి పీడబ్ల్యూఆర్ పీహెచ్డబ్ల్యూఆర్ అంటారు అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ రియాక్టర్స్ కొంచెం తేడా ఉంటుంది, ఒకటి ఏమో డైరెక్ట్గా వాటర్ని హీట్ చేస్తుంది, ఒకటి కొంచెం ఇండైరెక్ట్గా వాటర్ని హీట్ చేస్తుంది స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి. ఇంత డెప్త్ అక్కర్లేదు, అందుకే నేను అవన్నీ నేను కట్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమో కూడన్కులం. ఓకే, న్యూక్లియర్ ఎన్పీపీ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అర్థం మన తమిళనాడులో. తర్వాత న్యూవెస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, ఈ మధ్య కమిషనింగ్ అయింది, ఆపరేషన్ అయింది, అదేంటి, కాకరాపూర్ యూనిట్ 4 గుజరాత్లో 2024లో అయింది. అండ్ న్యూక్లియర్ పవర్ ర్యాంక్ వచ్చేసరికి వరల్డ్లోని మన న్యూక్లియర్ పవర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్లోని విఆర్ 5th లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ యుఎస్, తర్వాత ఫ్రాన్స్, అట్లా ఉంటాయి ర్యాంకింగ్. ఓకే, అంటే విఆర్ డూయింగ్ గుడ్ ఇన్ న్యూక్లియర్ పవర్. ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే ఫుకుషిమా, చెర్నోబిల్ ఇవి ఇన్సిడెంట్ జరిగాక అందరూ దే బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎందుకంటే డిజాస్టర్స్ అయినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ సేఫ్ గార్డ్స్ లేవనుకోండి, ఆ రిస్క్ మిటిగేషన్ లేదనుకోండి, అగైన్ దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ ప్రాజెక్ట్. సో ఇది ఎంతైతే మనకి ఉపయోగం ఉంది, టెక్నాలజీ మంచిదే కానీ డిజాస్టర్స్ టైంలోని ఇది రేడియో యాక్టివ్ వెళ్ళి వాటర్లో వేస్ట్ కలిసిపోయింది అనుకో, న్యూక్లియర్ వేస్ట్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, పీపుల్కి ఎఫెక్ట్ అయిపోతుంది, క్యాన్సర్లు అలాంటివన్నీ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతాయి. అందుకే మనకి స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉండాలి దీనికి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇంత నాలెడ్జ్ సంపాదించాం కదా, ఇది అదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మీకు స్టార్టింగ్లో పెట్టింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో అడిగారు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి. ఇప్పుడు స్టేట్మెంట్స్ చదువుదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఆర్ డిజైన్డ్ టు బ్రీడ్ మోర్ ఫ్యూయల్ దాన్ దే కన్జ్యూమ్. మీకు చెప్పాను బ్రీడర్ అని అంటే ఎందుకంటారు, స్టేజ్ 2లో ఏం వాడతాం, ఏ టైప్ ఆఫ్ రియాక్టర్ వాడతాం మనం, ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్ వాడతాం. అక్కడ ఫ్యూయల్ ఏం వాడతాం, ప్లూటోనియం వాడతాం విత్ అలాంగ్ విత్ యురేనియం 238 వాడతాం. మళ్ళీ అదేమవుతుంది, ప్లూటోనియం విత్ యురేనియం 239 తోటి ఎలక్ట్రిసిటీని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ బై ప్రోడక్ట్గా ప్లూటోనియం ఇచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఫ్యూయల్ ఆల్సో, అందుకే దాన్ని బ్రీడర్ అంటారు. బ్రీడర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో బ్రీడింగ్ న్యూ ఫ్యూయల్, ఇట్స్ నాట్ జస్ట్ కన్స్యూమింగ్, ఇట్ ఈస్ ఆల్సో బ్రీడింగ్. మామూలుగా స్టేజ్ 1లో అయితే ఏంటి, ఓన్లీ కన్స్యూమ్ అయిపోతుంది, బట్ ఇక్కడ మనకి ఫ్యూయల్ బ్రీడ్ అవుతుంది అనమాట. అందుకే వీటిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అన్నారనమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టేజ్ 2. సో ఇప్పుడు మీరు చెప్పండి స్టేట్మెంట్ 1 కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చాడు, ఇన్ దిస్ రియాక్టర్ ప్లూటోనియం 239. ఇప్పుడు చూడండి నెంబర్స్ వస్తున్నాయి మీకు, ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ప్లూటోనియం 239 అంటే అది ఏ స్టేజ్లో వాడతారు, సెకండ్ స్టేజ్లో వాడతారు. అండ్ ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఇన్ స్టేజ్ 1, అది వచ్చింది స్టేజ్ 2లోకి మనం వాడుకుంటాం. ప్లూటోనియం 239 స్టేజ్ 1లో వాడతామా వాడమా, ఇలాంటివన్నీ మీకు అర్థమైపోవాలి బై నౌ. ఇన్ దిస్ రియాక్టర్ ప్లూటోనియం 239 అండర్గోస్ ఫిజన్, మీకు చెప్పాను ఇండియాలో కాదు ప్రపంచంలో వాడే న్యూక్లియర్ రియాక్షన్స్ ఏంటి, ఇట్ హ్యాస్ టు బి ఫ్యూజన్ ఆర్ ఫిజన్. ప్రస్తుతానికి మనకు ఉన్న టెక్నాలజీ ఏంటి, న్యూక్లియర్ ఫిజనే. సో ఫిజన్ అనే టర్మ్ వాడాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ దేని మీద ఇచ్చాడు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అన్నాడు, అంటే స్టేజ్ 2 రియాక్టర్స్ గురించి అడుగుతున్నాడు. స్టేజ్ 2 రియాక్టర్స్లోని ఏ ఫ్యూయల్ వాడతాం, 239 వాడతాం, ఏ టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్ వాడతాం, ఫిజన్ రియాక్షన్ వాడతాం. అలాగే మరి 238 ఎందుకు యాడ్ చేస్తున్నాము, ఇంకా ప్లూటోనియం 239 కూడా మనం ట్రాన్స్మ్యూట్ చేయడానికి, అంటే ఫిజైల్ మెటీరియల్ చేస్తున్నాం, మోర్ ఫిజైల్ మెటీరియల్ చేస్తున్నాం. అంటే యురేనియం 238 నుంచి ఉంటే ఏమవుతుంది మనకి, మళ్ళీ కొత్త ప్లూటోనియం 239 వస్తుంది అనమాట.
అందుకే దాన్ని కూడా స్టేజ్ టూలో యాడ్ చేస్తున్నాం. అంటే ప్లూటోనియం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం స్టేజ్ టూలో, వచ్చిన స్టేజ్ వన్లో వచ్చిన ప్లూటోనియం 239 ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఏమవుతుంది, అందుకే దీన్ని బ్రీడర్స్ అన్నారు అనమాట. ఒకటేమో విఆర్ ప్రొడ్యూసింగ్ న్యూ ఫిజైల్ మెటీరియల్ అండ్ విత్ ద స్టేజ్ వన్స్ లెఫ్ట్ ఓవర్ విఆర్ క్రియేటింగ్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ స్టేజ్ టూ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. దానికి ఏ టైప్ ఆఫ్ రియాక్టర్స్ కావాలి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ కావాలని మనకు తెలుసు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వాడుతా అంటే ఏ ఫ్యూయల్ కావాలి మనకి, ప్లూటోనియం కావాలి. అండ్ యురేనియం కూడా మిక్స్ చేస్తాం. ఎందుకు? టు ప్రొడ్యూస్ మోర్ ప్లూటోనియం. అది ఏ టైప్ ఆఫ్ యురేనియం ఇస్తాం మనం, U-235, U-238 ఇస్తాం. అందులోంచి U-235 తీసుకొని అది ప్లూటోనియం మళ్ళీ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్టేజ్ వన్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఇందుకే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ స్టేజ్ వన్లో వాడతామా, స్టేజ్ టూలో వాడతాం, స్టేజ్ త్రీలో వాడతామా అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఇది మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పెట్టండి కింద. మీకు అర్థమైంది తెలుగులో, సి తెలుగులో చదివిన సేమ్ వర్డ్సే వాడతాడు. ఇక్కడ పెద్దగా ఇంటర్ప్రిటేషన్ ట్రాన్స్లేషన్ పెద్దగా ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, న్యూక్లియర్కి అణు విద్యుత్ అంటాడు, న్యూక్లియర్ పవర్ని ఏమంటాడు, అణు విద్యుత్ అంటాడు. మిగతా వర్డ్స్ అన్ని ప్లూటోనియం వీటికి ఏం వర్డ్స్ ఏం మారు, రియాక్టర్ రియాక్టర్ అంటాడు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాడు. అంతేగాని ఇక నాకు తెలుగులో రాదు అలా అనుకోకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా చేశాను నేను. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా ఆన్సర్ పెట్టగలరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే PYQ 1 లేకపోతే PYQ 1 అని పెట్టి దాని ఆన్సర్ రాయండి కింద. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటే వన్ ఓన్లీ, వన్ ఇంటూ, ఏదో ఒకటి. మీరు ఏది ఏది అక్కడ ఏమన్నాడు, ఆర్ కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్, ఏం కరెక్ట్ స్టేట్మెంట్స్ మీరు నెంబర్స్ రాయండి. 3 కరెక్టా, 2 కరెక్టా, 1 కరెక్టా, అవేంటో కింద మీరు వీడియో కామెంట్స్లోని మీరు పెట్టండి. అంటే పెడితే నాకు అర్థమవుతుంది మీ క్లాస్ అర్థమైందా లేదనేది. సో అందరూ వీడియో చూడడం కాదు, వీడియో చూసి మీరు అందరూ ఆన్సర్స్ పెట్టి కరెక్ట్గా పెట్టగలిగితే నాకు అప్పుడు అర్థమవుతుంది నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు దాన్ని బట్టి పార్ట్ 2ని కూడా ఇంకెలా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో తెలుస్తుంది. సో మేక్ ష్యూర్ దాట్ యూ టైప్ యువర్ ఆన్సర్ చేయండి, చేస్తేనే నాకు తెలుస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి హార్డ్ టు గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. జస్ట్ వినేస్ గమ్మును ఊరుకోవద్దు, ఎందుకంటే రేపు పొద్దున్న మీకు 1 మార్క్ రావాలి, 2 మార్కులు రావాలి అంటే ఇలాంటి సాల్వ్ చేయడం నేర్చుకోండి అండ్ పెట్టండి ఆన్సర్. బీ కాన్ఫిడెంట్. సో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది మీకు ఇంకా డిస్కస్ చేయలేదు మీకు. సో ఈ క్వశ్చన్ నేను తర్వాత తర్వాత లాస్ట్లో ఆర్గనైజేషన్ గురించి ఒకసారి చెప్పేసి ఇంకా ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో పిఎం కింద పనిచేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇవన్నీ మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఒక మినిస్ట్రీ అంటూ లేదు, ఇవన్నీ పిఎం కింద ఉంటాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇస్ అన్ అంబ్రెలా ఆర్గనైజేషన్ అన్న. దాని కింద ఒక R&D సెంటర్ ఉంటుంది, ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఉంటుంది, అలాగే ఒక రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అంటాం. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. అంటే మనకు ఇప్పుడు అటామిక్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి. అందులో ఇంపార్టెంట్ది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అలాగే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, ఓకే, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మనకి రెండు ఇంపార్టెంట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడతారు, అలాగే భావిని వాళ్ళు కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడతారు, రియాక్టర్స్ తయారు చేస్తారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ ముందు క్వశ్చన్ చూడండి, ఇక్కడ భవని అడిగాడు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పేర్లు పెట్టాడు. మీరు చూడండి ఇందులో అన్ని అందులోంచి ఇక్కడ కింద ఆర్గనైజేషన్ పేర్లతోటి ఒక క్వశ్చన్ డిజైన్ చేశాడు. సో మనకు థీమ్ అర్థమైపోతుంది, ఒకటి ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నాడు థీమ్, ఇంకోటి ఏమో న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్స్ నుంచి చేస్తున్నాడు, ఇంకోటి ఏమో న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి చేస్తున్నాడు అనే థీమ్ అర్థమైపోతుంది. అందుకోసం ఈ స్ట్రక్చర్ అంతా కూడా అర్థం కావాలి, సింపుల్గానే అర్థం చేసుకోండి. అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఈ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన పాలసీ మేకింగ్ అంతా కూడా ఈ అటామిక్ ఎనర్జీ కమిషనే చేస్తారనమాట. అండ్ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, IAS ఆఫీసర్, వాళ్ళే దీనికి అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా ఉంటారు. అండ్ హీ రిపోర్ట్స్ టు పిఎం డైరెక్ట్లీ. నెక్స్ట్ మరి సేఫ్టీ
ఇంత ఇంత సెన్సిటివ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ తోటి ఈ ప్లాంట్స్ అన్ని తయారు చేస్తున్నాం, లీకేజెస్ ఇవన్నీ చూసుకోవడానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి కదా ఏ సంస్థకైనా. అలాగా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అని ఒకటి పెట్టారు. వీళ్ళ పని ఏంటంటే సేఫ్టీ మెజర్స్ మీద వీళ్ళు పనిచేయాలన్నమాట. అలాగే ఆ న్యూక్లియర్ వేస్ట్ని ఏం చేయాలి, ఎక్కడ దాన్ని డీకే పెట్టాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు స్టడీ చేస్తుంటారు అనమాట. అలాగే మైనింగ్ చేసినప్పుడు సేఫ్టీస్ ఏమైనా ప్రికాషన్స్, యురేనియం మైనింగ్ చేసినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని సరిగ్గా చూస్తున్నారా లేదా అనేది ఈ రెగ్యులేటరీ బోర్డ్ అన్ని చూసుకుంటుంది. సరే, మరి ఇంత కావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేస్తే కాదు కదా, మరి సైంటిస్టులు కావాలి, తర్వాత స్టూడెంట్స్ చదువుకోవాలి ఆ రిలేటెడ్ ఫీల్డ్లో. అందుకు రెండు ఇన్స్టిట్యూషన్స్ పెట్టారనమాట, ఎన్ఐఎస్ఈఆర్ అని ఒకటి, ఐఐఎస్ఈఆర్ అని ఒకటి. సో ఇందులో చదివిన వాళ్ళందరూ కూడా ది గెట్ జాబ్స్ ఇన్ దిస్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అనమాట. సో దే వర్క్ ఆన్ ఆల్ దీస్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్ఎండి ఇన్స్టిట్యూషన్, అగైన్ ఈ కంపెనీలు పవర్ ప్లాంట్స్ పెట్టడానికి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్, అలాగే పాలసీ తయారు చేయడానికి ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్, వీటన్నింటిని రెగ్యులేట్ చేయడానికి ఒక అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ఇవే కదా కావాలి మనకి ఒక ఒక వ్యవస్థ నడవాలంటే. అండ్ పవర్స్ అన్ని పిఎం చేతులు ఇచ్చారు ఇవన్నిటికి. దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అట్ ఏ వెరీ బ్రాడ్ మ్యాక్రో లెవెల్. అండ్ వీటి మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. అయితే ప్రస్తుతానికి మీకు ఈ రియాక్టర్స్ చెప్పినప్పుడు చెప్తాను ఎన్పిసిఐఎల్ ఏం చేస్తుంది, భావిని ఏం చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు బీఏఆర్సీ వచ్చిందనుకోండి, ప్రోటోటైప్ రియాక్టర్స్ అన్నీ కూడా బీఏఆర్సీ వాళ్ళు చేస్తారు, బట్ రియల్ రియాక్టర్స్ అన్నీ కూడా ఎన్పిసిఐఎల్ భావిని వాళ్ళు చేస్తారు. సో అందుకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో రీసెర్చ్ సెంటర్ అనాలంటే వాళ్ళు ప్రోటోటైపింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కూడా ఒక శాంపుల్ రియాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ చేసినవి, అందులో ఒక దాని పేరు అప్సరా, ఇంకో దాని పేరు ధృవ. ఓకే, అవేంటంటే జస్ట్ మనం రియల్ రియాక్టర్స్ చేసే ముందు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రియాక్టర్స్ తయారు చేసి అక్కడ దాన్ని స్టడీ చేసి అప్పుడు దాన్ని డిజైన్ని రోల్ అవుట్ చేస్తారన్నమాట. ఓకే, సో దట్స్ ది ఎండ్ ఆఫ్ పార్ట్ వన్, రైట్? సో బేసిక్స్ మొత్తం కవర్ చేసాం, అలాగే కాన్సెప్ట్కి వచ్చేసరికి పాలసీ పార్ట్ని కవర్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూలోని టెక్నాలజీ అండ్ అప్లికేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ చూద్దాం. సో టెక్నాలజీలో కూడా న్యూక్లియర్ రియాక్టర్స్, టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్, అసలు రియాక్టర్ అంటే ఏంటి, రియాక్టర్లో ఏం జరుగుతుంది, కొంచెం టెక్నాలజీని మాట్లాడదాము. బై నౌ చాలా వరకు మీకు అర్థమైపోయింది, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాము, ఒకసారి మళ్ళీ చూద్దాం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక పవర్ ప్లాంట్ తీసుకొని అది ఏ లొకేషన్లో ఉంది, అది ఎన్ని యూనిట్స్ ఉంది, ఎన్ని రియాక్టర్స్ పడుతుంది, ఏ టైప్ ఆఫ్ రియాక్టర్స్ పడుతుంది, ఎంత కెపాసిటీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఆపరేషన్లు ఎన్ని ఉన్నాయి, కమిషనింగ్లు ఎన్ని ఉన్నాయి, ఇలాగ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ పార్ట్ వన్లో మీకు అర్థమైపోయింది, పార్ట్ టూ ఒక మేబీ ఫ్యూ డేస్లోనే అది అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ రెండు పార్ట్స్ మీరు వింటే 3 మార్క్స్ సాలిడ్గా మీకు ఈ చాప్టర్ నుంచి వస్తాయి మీకు మార్క్స్. అండ్ ఇట్స్ ఐ హోప్ ఇదంతా విన్న తర్వాత మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ వర్డ్స్ అన్నీ ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఐ థింక్ నౌ ఎవరైనా కాస్త కోస్త చదివిన వాళ్ళు కూడా ఇంకా ఈ స్టోరీ అంతటినీ ఈ కీవర్డ్స్ అన్నిటిని ఇంకా బాగా కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రెజెంటేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో లీవ్ యువర్ ఫీడ్బ్యాక్, ఏదైనా ఏరియాస్ మీకు కొంచెం ఇంకా అర్థం కాలేదు అనుకుంటే జస్ట్ రీవిజిట్ ద వీడియో, ఆర్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఇన్ ద వీడియో కామెంట్, సో దట్ ఐ విల్ కమ్ టు నో దాట్ ఓకే ఈ ఏరియాలోని అగైన్ దే నీడ్ సమ్ బెటర్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ అని మీరు చెప్తే నేను ఆ ఏరియాస్ మళ్ళీ పార్ట్ టూ అప్లోడ్ చేసే ముందు మీరు నాకు వీడియోస్ పెట్టారనుకోండి, ఆ కామెంట్స్ పెట్టారనుకోండి ఫీడ్బ్యాక్, ఐ విల్ అకామిడేట్ ఇన్ ద పార్ట్ టూ. So that's all for now. Stay tuned to part 2.